అందరూ అటెండ్ అయ్యారని అనుకుంటున్నాను. మన యూనో కరోనా యూనో విపత్తు కాలంలో యూనో ధైర్యంగా ఎలా ఉండాలి అన్నది ప్రదీప్ గారు తీసుకున్నారు. సో అది వీక్లీ రిఫ్రెషర్ గా కంబైన్ చేసాము లాస్ట్ 2 వీక్స్. బట్ దెన్ ఫర్ జనరల్ పబ్లిక్ ఆల్సో అందరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో లాస్ట్ 2 వీక్స్ అలా చేసాము. బట్ ఇప్పుడు మనం వీఆర్ బ్యాక్ మళ్ళీ అగైన్ వీక్లీ రిఫ్రెషర్స్. సో కొంచెం కష్టం అవుతుండొచ్చు యూనో కష్టకాలం ప్రస్తుతానికి బయట, బట్ దట్ ఈస్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు బాడీ అండి. మనం మోస్ట్లీ టాక్ మనం యూనో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా సంబంధాలు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, మన యూనో మన ఫ్యామిలీ మంచిగా ఉండాలి, సొసైటీ మంచిగా ఉండాలి అని అంటే మనం మంచిగా ఉండాలి. సో దానికి నా గురించి నేను తెలుసుకోవాలి అని అన్నది ఇంపార్టెంట్ కాబట్టి, సో ఈ వర్క్షాప్ అంతా యూనో బయట సంబంధంతో పెద్దగా యూనో అంత అవసరం లేదు. మన గురించి మనం తెలుసుకోవాలంటే మనం 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 మంచిగా కూర్చొని మన ఇంట్లో ఉంటూ అంతా నేర్చుకోవచ్చు. సో ఇబ్బంది ఏమి ఉండదు మనకి. సో ఈ ప్రోగ్రామ్ అంటే అందులో ఈ లాక్డౌన్ టైము మార్నింగ్ 6 to 10 మాత్రమే రిలాక్సేషన్ ఉంది. సో కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, బట్ దెన్ ఒక గంటన్నర మనకి టైం తీసుకుంటే యూనో మనకి ఉపయోగపడుతుంది. సో సో అదండి యాక్చువల్గా. సో ఇప్పుడు మళ్ళీ ఐ థింక్ వీ విల్ బి బ్యాక్ ఆన్ ట్రాక్ వీక్లీ రిఫ్రెషర్స్ లో. కొంచెం సంబంధాల గురించి మన యూనో మన కాన్సెప్ట్స్ జీవన్ విద్య ఎవరైతే ఈ 10 డేస్ ఆర్ 8 డేస్ వర్క్షాప్స్ అటెండ్ అయిన వాళ్ళు మళ్ళా కంటిన్యూ అవ్వడానికి యూనో ఎవ్రీ వీక్ జాయిన్ అవుతూ వాళ్ళు వాళ్ళు యూనో దాన్ని వాళ్ళ జీవితాల్లో ప్రయోగిస్తూ యూనో ఆబ్వియస్లీ అది ప్రయోగం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉండి ఎత్తి వాళ్ళని హ్యాపీగా చేయగలిగే పాసిబిలిటీ ఉంది, అది మనం చూస్తున్నాము. అండ్ అలా చేస్తూ ఏమన్నా ఇబ్బందులు యూనో నాకు ఇది వర్కౌట్ అవ్వలేదు ఆర్ యూనో చేయలేకపోతున్నాను, లేకపోతే ఇంకొన్ని డౌట్లు ఉన్నాయి, లేకపోతే ఇంకా బెటర్గా చేయాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఇలా చేశాను ఇలా చేసినందుకు నాకు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది, అలాంటి షేరింగ్ అయినా లేకపోతే ఏమన్నా ఇష్యూస్ కానీ లేకపోతే ఏమైనా డౌట్స్ కానీ ఇంకా మంచిగా ఎలా చేయొచ్చానో లేకపోతే ఏవైనా డౌట్లు ఉంటే ఈ వీక్లీ రిఫ్రెషర్ అనేది మనకి ఉపయోగపడుతుందండి. సో దానికి మా CHDHC సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది ఒక ఒక ప్రాజెక్ట్, అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాజెక్ట్. ఈ ఫెసిలిటేటర్స్ ఒక 7-8 మంది ఉన్నామండి మొత్తం. సో వీఆర్ రెడీ టు షేర్ అవర్ ఎక్స్పీరియన్సెస్, అవర్ కొంచెం ఒక టాపిక్ తీసుకొని దాని గురించి డిస్కస్ చేస్తూ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు, ఆర్ ఇన్ జనరల్గా మనకి రోజువారీ మన యూనో లివింగ్లో మనం యూనో మనం ఎవరితో అయితే మనం బతుకుతున్నామో మన ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ నేచర్తో కానీ ఏదైతే ఉన్నామో దాంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే కూడా జనరల్గా డిస్కస్ చేయొచ్చు. సో అది జనరల్గా వీక్లీ రిఫ్రెషర్ అంటే ఏంటి అని ఓవరాల్గా చెప్పాను. బట్ సో లెట్స్ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ దాట్, అందరూ అలా ప్రాక్టీస్ చేస్తున్నారని. ఎందుకంటే వర్క్షాప్స్ అయితే బాగానే అటెండ్ అయ్యాం అందరం. సో ఒక 8 డేస్ కానీ 10 డేస్ కానీ అందరం రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు. కొంతమంది మల్టిపుల్ టైమ్స్ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మా సజెషన్ ఏంటి అని అంటే మీరు ఎన్ని వర్క్షాప్స్ అటెండ్ అయినా, ఒక్కటి అటెండ్ అయినా, 2 అటెండ్ అయినా, 3 అటెండ్ అయినా, అది మన జీవితంలో రానంత వరకు అది మంచిగానే అనిపిస్తుంది. అది అదే ఇది బాగా చెప్తున్నారు వీళ్ళు, ఓ సూపర్ అంతా అనిపిస్తుంటుంది. కానీ మా నా జీవితంలో రానంత వరకు నాకు అర్థమయ్యి అర్థం అవడం ఒకటండి, అర్థమయ్యి ఆచరణలోకి రావడం ఇంకొక ఎత్తు. సో అది వచ్చేంత వరకు మనకి ఇబ్బందులు ఉంటూనే ఉంటాయండి. సో అది ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో ఈ సబ్జెక్ట్ మీద కూడా కొంతవరకు మనకి యూనో మెల్లిగా వెళ్ళిపోవచ్చు. మన స్లోగా అంత మంచిగా అనిపించింది, మంచిగా అనిపించింది, ఇది చాలా కష్టం అని అనిపించవచ్చు మనకి. సో దీనికి కొంచెం మన సైడ్ నుంచి ఎఫర్ట్ పెట్టాలండి. నేను యూనో ఇది నాకు నచ్చింది కాబట్టి నేను నా జీవితంలో దీని మీద ప్రయత్నం చేయాలి, ఇది నాకు అవసరము, నా ఫ్యామిలీలో నేను అలా బిహేవ్ చేస్తే నాకు ఉపయోగం ఉంటుంది అని ఎప్పుడైతే నేను అనుకొని అలా ఉంటానో నా హ్యాపీనెస్ అప్పుడైతే డెఫినెట్గా ఉంటుంది. ఎదుటి వాళ్ళది మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ డెఫినెట్గా వాళ్ళు కూడా హ్యాపీగా అవుతారనే నమ్మకం మన ఉంది. అలా అది మన కంటెంట్లో చూసాం ఆల్రెడీ, రైట్? సో అందరూ అలా ప్రయత్నం చేస్తున్నారని చేస్తారని మా ఆశ. అండ్ అందుకే మీరు జాయిన్ అయ్యారు కూడా ఈ వర్క్ ఇప్పుడు ఈ వీక్లీ రిఫ్రెషర్లో కూడా. సో వెల్కమ్ వన్స్ అగైన్ శివ, నువ్వు రెడీయా?
సో శివార్ రెడీ అయ్యే లోపల చిన్న టూ అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి, అది ఏంటి మళ్ళీ అనౌన్స్ చేస్తాను. ఒకటి ఏంటంటే ఈ 29th సాటర్డే 4 to 6 ఈ కెరీర్ డైలమాస్లో ఉన్న వాళ్ళు ఈ ఆన్లైన్ టీచింగ్ ఎలాగా ఏంటి, పర్టికులర్గా స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా సందేహాలు ఉన్నాయండి వీరిని ఎలా కెరీర్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని. దీనికి సంబంధించి ఒక సపరేట్ సెషన్, బికాస్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ కదా, సో ఆ స్ట్రెస్ కొంచెం రిలీవ్ చేద్దామని వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇద్దామని 29th సాటర్డే May 4 to 6 ప్రదీప్ సార్ ఫెసిలిటేట్ చేస్తారు సెషన్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అది ఎవరికైనా ఫార్వర్డ్ చేసుకోవచ్చు అండి, ఇట్స్ ఎ ఓపెన్ ఫార్వర్డ్ సెషన్. సో అది మీ సర్కిల్లో ఉన్న స్టూడెంట్స్ కానీ అలా ఇక స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తున్న పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళందరూ కూడా మీరు షేర్ చేసి దే కెన్ జాయిన్, రిజిస్టర్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ అప్డేట్ ఏంటంటే జూన్ ఫిఫ్త్ నుంచి జూన్ 12 దాకా 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఇట్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. జూన్ 5th to జూన్ 12 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, దట్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. సో అప్డేట్ కూడా మీకు ఎలాగో వస్తుంది, జస్ట్ ముందుగా మీకు అప్డేట్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే రెగ్యులర్గా మోర్ దెన్ 4-5 వీక్లీ రిఫ్రెషర్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సపరేట్ వీక్లీ రిఫ్రెషర్ అని గ్రూప్ క్రియేట్ చేసామండి. వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ చేస్తే మిగతా గ్రూప్స్ అన్ని లెఫ్ట్ అయిపోవచ్చు, ఆ ఒక గ్రూప్లో స్టార్ట్ చేస్తే సో దట్ అవర్ డిస్కషన్స్ విల్ బి మోర్ ఫ్రూట్ఫుల్. ఎందుకంటే జనరల్ గ్రూప్స్లో ఏమవుతుంది అంటే వీక్లీ రిఫ్రెషర్స్ అటెండ్ అవ్వని వాళ్ళు ఉంటున్నారు, జనరల్గా వర్క్షాప్ అటెండ్ అయ్యి ఆపేసిన వాళ్ళు ఉంటున్నారు, కాబట్టి ఆ డిస్కషన్స్ ముందుకు తీసుకెళ్ళడానికి కుదరట్లేదు. మనం ఏమైతే ఇక్కడ వీక్లీ రిఫ్రెషర్స్లో డిస్కస్ చేసుకున్నామో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కుదరట్లేదు. కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా ఈ వీక్లీ సండే వస్తున్నారో వీళ్ళ కోసం సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాము. అది అందరికీ కాదండి, స్పెసిఫిక్గా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి మాత్రమే. సో మీరు ఎవరైతే అలా రెగ్యులర్గా వస్తున్నారో నాకు ఒకసారి పింగ్ చేస్తే నేను మీకు ఆ లింక్ పంపిస్తాను. సో నా నెంబర్ మీ అందరికి తెలిసే ఉంది కదా, శ్రీనివాస్. ఓకేనండి, అండ్ ఓవర్ టు శివ. మిస్టర్ శ్రీనివాస్, కేవీ రాజ్ అండి. చెప్పండి సార్. ఎక్కువ మంది రాకముందే నా పర్సనల్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దామని చెప్పేసి స్టార్టెడ్ దిస్. శివగారు ఫెసిలిటేట్ చేస్తున్నారు సార్, శివగారు టేకప్ చేస్తారు సార్, శివగారు విల్ డిస్కస్. ఓకే, శివగారు వచ్చాక మాట. రాజ్ గారు నమస్తే అండి. అందరికి నమస్కారం అండి. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. లాస్ట్ లో తీసుకుందామా సార్ క్వశ్చన్? అది రాజ్ గారు హలో. శ్రీని గారు ఏమై అడిబుల్? శ్రీని గారు మేక్ మీ కోహోస్ట్. రాజ్ గారు, ఇఫ్ నాట్ అర్జెంట్, ఒక 20 మినిట్స్ తర్వాత తీసుకుందామా మీ క్వశ్చన్ని? హలో. ఓకే, అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్. ఒక 2 వీక్స్ గ్యాప్ తీసుకున్నాము వీక్లీ రిఫ్రెషర్కి, బికాజ్ కరోనా ఇవన్నీ ఉద్దేశంలో. సో బ్యాక్ టు మన డైలీ రొటీన్. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బై మిస్టేక్ వచ్చిందండి మీకు ఈ లింక్. ఇది ఎవరైతే 10 రోజులు వర్క్షాప్ అటెండ్ అవుతారో వాళ్ళకి ప్రాక్టీస్ సెంటర్డ్ వర్క్షాప్ అండి ఇది. సో మీరు ఉండొచ్చు, కంటిన్యూ అవ్వచ్చు క్లాస్లో. మీకు ఏమైనా అర్థం కాకపోయినా ప్లీజ్ బీ విత్ దాట్. సో లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ మనం లిజనింగ్ గురించి మాట్లాడుకున్నామండి. ఎవరన్నా ట్రై చేశారా, ప్రాక్టీస్ చేశారా, ఎనీ ఇన్సైట్స్? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడారు సార్? నమస్తే, నరేష్ గారు చెప్పండి. ఆ రోజు నుంచి నేను యాక్చువల్గా 2 వీక్స్ కాదు 3 వీక్స్ అండి మధ్యలో. నేను ఎవ్రీడే ఒక రిలేటివ్ కాల్ చేస్తాను సార్ ఎక్కువగా 2-3 మినిట్స్. ఐ ట్రై టు లిజన్ ఎంపథెటిక్ అండి, బట్ మోస్ట్ ఆఫ్ టైమ్ ఐ ఫెయిల్డ్. ఓకే, బికాజ్ ఆల్వేస్ మై వర్షన్ ఈస్ రోలింగ్ ఇన్ మై మైండ్. దట్ వన్ ఐఎమ్ ట్రయింగ్, బట్ ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎస్, ఇంటెన్షనల్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్ వాట్ దే సే లిజనింగ్. ఇన్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఐ వాంట్ టు లిజన్ వాట్ దే సేయింగ్ ఫ్యాక్ట్. ఐఎమ్ ట్రై టు ట్రాన్స్లేట్ వాట్ దే సేయింగ్ ఫ్యాక్ట్. లెటర్ ఇట్ ఇస్ పాసిబుల్ ఐఎమ్ గివింగ్ టు ట్రయింగ్ టు గివ్ సమ్ సజెషన్. I'm doing. Okay, it helps me a lot. Yeah. Very, very happy to know that, sir.
సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ జిట్ గారు చెప్పండి సార్ చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలని చేశాను సార్ సార్ చెప్పండి సార్ అబ్బాయి లాస్ట్ సెషన్స్ లో పాల్గొన్నాడు 14 ఇయర్స్ 10th క్లాస్ చదువుతా ఉన్నాడు లాస్ట్ ఆల్రెడీ నేను 1 ఇయర్ నుంచి ఉన్నాను వాడు వింటా ఉండేది బట్ సెషన్స్ లో ఒక 10 డేస్ సెషన్స్ లో లాస్ట్ మంత్ అటెండ్ అయ్యాడు ఒక ఇయర్ ఫోన్స్ ఆల్రెడీ ఒకటి సెట్ ఉంది ఇంట్లో అది మళ్ళీ ఇంకోటికి ఐటమ్ కావాలా అని చెప్పి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాడు రెండు రోజుల తర్వాత అది ఇంకా ఆర్డర్ రాకముందే వచ్చి నానా నేను క్యాన్సిల్ చేస్తున్నాను అన్నాడు ఏరా ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు అని చెప్పాను అన్నాను ఆల్రెడీ నా దగ్గర ఒక సెట్ ఉంది అది రైట్ యుటిలైజేషన్ లో ఉంది మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఎందుకు సో ఈ వస్తువు వాడుకుంటాను నేను రైట్ యుటిలైజేషన్ లో అని చెప్పి చెప్పి ఆ ఐటమ్ ని 2000 రూపాయల ఐటమ్ ని క్యాన్సిల్ చేశాడు సార్ సో మీ సార్ ఒకసారి మీరు అందరు అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడే వాళ్ళు అన్మ్యూట్ చేయండి హలో సార్ అన్మ్యూట్ హలో మాట్లాడండి సార్ 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 అదే ఆ రైట్ యుటిలైజేషన్ అనే పదము వాడికి అర్థం అయ్యి ఒక వస్తువుని ఈ విధంగా వాడుకోవాలా అననే ఒక కంటెంట్ మీరు తెప్పించారు సార్ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ మంచి మంచి షేరింగ్ థ్యాంక్ యూ అండి గురించి లాస్ట్ 2 వీక్స్ ముందు మాట్లాడుకున్నామండి ఎనీ ఇన్సైట్స్ ఎనీ షేరింగ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డ్ లిజనింగ్ ఫ్యాక్చువల్ లిజనింగ్ ఎంపథెటికల్ లిజనింగ్ డౌన్లోడింగ్ 3 విషయాల గురించి మాట్లాడుకున్నాము ఎవరైనా ట్రై చేశారా ప్రాక్టీస్ చేయడానికి అందరికి ఒక ప్రాక్టీస్ ఇచ్చాము any questions reflections regarding listening sir vb you can unmute and share andi even chat box la share cheyandi any reflections questions sir namaste andi namaste bagandi నేను అప్లై చేస్తున్నానండి లిజనింగ్ చాలా డిఫరెంట్ అబ్జర్వ్ చేశాను అంటే యూజువల్ గా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఎవరైనా మాట్లాడేటప్పుడు లిజనింగ్ మోడ్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏం కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది అదర్వైజ్ నేనేం చెప్పాలనుకున్నాను అనే దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అటెన్షన్ యూజువల్ గా వాళ్ళు వాళ్ళు కాల్ చేసిన వాళ్ళని బేస్ చేసుకుని ఆల్రెడీ ప్రీ కండిషన్ ఉంటుంది వాళ్ళు ఎందుకు చేశారు ఏంటి అనే దాని మీద సో నేను చెప్పేయడానికే చూసేదాన్ని యూజువల్ గా ఏంటంటే ఇది అర్థమైన తర్వాత రిలేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది దృష్టి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు చెప్పుకునేది వినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకే అర్థమైపోతుందండి ఏం మాట్లాడుతున్నారు అని అది క్లియర్ గా డిఫరెన్స్ ని నేను క్యాచ్ చేయగలిగానండి అంటే మీరు మాట్లాడేసే కంటే కూడా వాళ్ళు చెప్పేది వినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫ్రీ అవుతున్నారు యాక్చువల్ గా అది లిజనింగ్ నుంచి పాసిబిలిటీ ఉంది అనేసి ఏదైతే మీరు షేర్ చేశారో అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి చిన్న పాసిబిలిటీ కదా చాలా పెద్ద పాసిబిలిటీ ఉంది సో నాకు నా ప్రాక్టీస్ లో అర్థమైంది ఏంటంటే అండి ఇది ఒక్కటి మీద మనం ఫోకస్ పెడితే మిగిలిన కాన్సెప్ట్స్ అన్ని ఈజీగా అర్థమైపోతాయి మనం ఏదైతే 10 డేస్లో మాట్లాడుకున్నామో అన్ని కాన్సెప్ట్స్ అర్థమైపోతాయి అన్నమాట మన మెంటల్ చాటర్ మన మైండ్లో ఏం జరుగుతుంది అనేది క్లియర్గా చూడగలం ఆ ఒక్క పాజ్ మాట్లాడేటప్పుడు ఎంత టైం మనం వింటున్నాము అనేది ఇవాళ మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ దానికి రిలేటెడ్ అండి అందుకనే జస్ట్ ట్రైంగ్ టు రీకలెక్ట్ వాట్ ఎవర్ ఈజ్ రిమెంబర్ ఇంకా అండి ఎనీవన్ ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయండి మేడం నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను సార్ నేను లిజనింగ్ ప్రాక్టీస్ చేశాను సార్ నాకు అర్థమైందంటే ఎప్పుడు వాళ్ళు చెప్పేది వింటం స్టార్ట్ చేశాను యూజువల్ గా వాళ్ళ గురించి మైండ్ లో
ఆ సిచ్యువేషన్ గురించి ముందుగానే మనకు కొంచెం తెలిసి ఉంటది, కొన్ని ముందుగానే మైండ్ లో వచ్చేస్తాయి వాళ్ళు అలా రియాక్ట్ అవుతారా లేదా ఇట్లా కంక్లూడ్ చేస్తారేమో అది ఇది అని ఒక సెల్ఫ్ టాక్ ఉండేది. ఎప్పుడైతే నేను లిజనింగ్ స్టార్ట్ చేశాను యాక్చువల్ గా అదంతా తప్పు, వాళ్ళు వేరే వేలో ఆలోచిస్తున్నారు, నేను ఇలా ఆలోచించాను వాళ్ళ గురించి అనేది ఒకటి అర్థమైంది బాగా. ఎప్పుడైతే ఆ లిజనింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా కొత్తగా నా రిలేషన్స్ లో నా వాళ్ళు నాకంతా కూడా ఇదివరకు కన్నా ఇప్పుడు కొంచెం కొత్తగా కనిపిస్తున్నారు నాకు, అర్థమవుతున్నారు, చాలా హ్యాపీగా. ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయండి రిగార్డ్ లిజనింగ్? ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా ఛాలెంజెస్ కానీ ఎనీ క్వశ్చన్స్ కానీ ఫేస్ చేశారా ఎవరన్నా? లేవా? ఓకే, లెట్స్ డిస్కస్ టుడేస్ టాపిక్ అండి. దీని తర్వాత లాస్ట్ వీక్ ఈ వీక్ కి కలిసి అన్ని క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం. ఒక చిన్న క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఎదుటి వాళ్ళు లిజనింగ్ చేయట్లేదు అని క్లియర్ గా అర్థం అవుతుందండి ఇప్పుడు ఎప్పుడైతే తెలుసుకున్నామో. సో వాళ్ళు వినట్లేదు అన్నప్పుడు మనం చెప్పడం ఆపేసాము. ఆపేసిన తర్వాత వాళ్ళు మనం మధ్యలో కట్ చేసేసాము అనే విషయం కూడా క్యాచ్ చేయట్లేదు, వినట్లేదు కాబట్టి మనం ఆపేసాము అనే విషయం కూడా క్యాచ్ చేయకుండా వాళ్ళు ఇంకా కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటారు. అప్పుడు మనం లిజనింగ్ లో ఉండాలా, మనము స్టాప్ చేసేసేయచ్చా? ఇవాళ క్వశ్చన్, ఇవాళ సెషన్ దాని గురించి మేడం. ఓకే, వెరీ గుడ్. జనరల్ గా ఇదే ప్రాబ్లం వస్తుంది, బట్ లిజనింగ్ అనేది ఫస్ట్ బేసిక్ ఎబిలిటీ అండి. హయ్యర్ గా మనం రిలేషన్షిప్స్ లో ఎస్పెషల్ గా ఏదైతే మనం ఈ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ అని మాట్లాడుకున్నామో, ఉభయ తృప్తి అని మాట్లాడుకున్నామో, ఏదైతే గోల్ ఉందో దట్ ఇద్దరు నేను ఎదుటి వ్యక్తి ఇద్దరం కూడా మునుపటి కన్నా ఇంకా బెటర్ స్టేట్ లో ఉన్నామా, ఏదైతే ఆ కామన్ ఆబ్జెక్టివ్ ఉందో దాని వైపు ట్రావెల్ చేస్తున్నామా, ఆ సాటిస్ఫాక్షన్ అనేది రిలేషన్షిప్ లో ఎండ్ ఆఫ్ ది కాన్వర్సేషన్ ఆ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, ఏ ఫీలింగ్ అయితే మనకి యాక్సెప్టబుల్లో ఆ ఫీలింగ్తో కమ్యూనికేషన్ ఉందా, నెగిటివ్ ఫీలింగ్తో ఉందా, వీటన్నిటి మీద మన ధ్యాస వెళ్ళిపోతుందండి ఎప్పుడైతే మనం వింటూ స్టార్ట్ చేశామో. అయితే వినటంతో పాటు కొన్ని వేరే స్కిల్స్ కూడా అవసరం ఉంది, వాటి గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. సో ఈ జీవన విద్య వర్క్షాప్ అనేది ఏదో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్షాపో లేదు ఒక ఆధ్యాత్మిక ప్రవచనమో కాదండి, ఇది మనల్ని మనం అన్వేషించుకునే ఒక ప్రక్రియ. ఇది డే వన్ నుంచి చెప్తూనే ఉన్నాం. ఇది అగైన్ ఇది ఎప్పుడు మనం చెప్తూ ఉండాలండి. ఈ ప్రక్రియలో మనల్ని మన పట్ల మనకి ఎరుక అవేర్నెస్ పెరిగిందా, మనల్ని మనము నిశితంగా చూసుకోగలుగుతున్నామా, ఎప్పుడైతే నాకు కంఫర్ట్ కాని ఫీలింగ్ నాలో ఉందో, ఏ ఫీలింగ్ అయితే నాకు యాక్సెప్టబుల్ కాదో ఆ ఫీలింగ్ నాలో ఉందో, ఆ భావం ఉన్నప్పుడు ఆ ఆలోచన ఉన్నప్పుడు నన్ను నేను పరిశోధించుకోగలుగుతున్నానా, ఐఎమ్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ మై సెల్ఫ్, నన్ను నేను మూల్యాంకనం చేసుకోగలుగుతున్నానా, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ నాకు ఈ సంబంధంలో, నేనేం చేస్తున్నాను, నన్ను నేను మూల్యాంకనం చేసుకోగలుగుతున్నానా, ఎవాల్యుయేట్ చేసుకోగలుగుతున్నానా. ఈ మూడు ప్రక్రియలు మనలో నిరంతరంగా కొనసాగటమే ఈ జర్నీలో మన సక్సెస్ అండి. ఎప్పుడైతే ఈ మూడు ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయో సొల్యూషన్ ఏంటి అనేది మనకి తెలిసిపోతుందండి. సో అందరూ కూడా ఎక్కడున్నాం మనం, ఒక రోజు మొత్తంలో మనం మాట్లాడే మాట, మన ఆలోచన, మన ఫీలింగ్ పట్ల మనకి ఎంత టైము అవేర్నెస్ ఉంటుంది, ఎంత టైము ఒక పని చేసేసినాక అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సిందే, ఒక మాట అన్నాక అయ్యో ఇలా అనకుండా ఉండాల్సిందే, దాని మీద అలా ఉందా మన పరిస్థితి అనేటప్పుడే మనకి ఆ అవేర్నెస్ అనేది వస్తుందా. సో ఇది ఇంపార్టెంట్ అండి మన వర్క్షాప్లో మాట్లాడుకున్నది, అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాము. సో ఫండమెంటల్గా మనం మాట్లాడుకుంది ఏంటంటే మన కాన్షియస్నెస్ అనేది, ఈ హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది మూడిటి పట్ల ప్రతి క్షణము ఈ మూడు విషయాల పట్ల ఆలోచిస్తుందా, ఓన్లీ వస్తువు మీదే దృష్టి ఉందా అనేది.
ఎప్పుడైతే ఈ రైట్ ఈ అండర్స్టాండింగ్ ఈ క్లారిటీ అనేది ఇంపార్టెంట్, సంబంధం అనేది ఇంపార్టెంట్ వస్తువులతో పాటు అనేది ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో ఆ కాన్షియస్నెస్ స్టేట్ ని మన హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నాం. సో ఈ దీనిలో భాగంగా మనల్ని మనం అర్థం చేసుకోవడం ట్రై చేస్తున్నాము, సంబంధాన్ని అర్థం చేసుకోవడం ట్రై చేస్తున్నాము, సమాజాన్ని ప్రకృతిని అర్థం చేసుకోవడం ట్రై చేస్తున్నాము. నా రోల్ ఏంటి, నేను ఎక్కడైతే ఉంటున్నానో, నా వల్ల నేను వాల్యూ యాడ్ చేయగలుగుతున్నానా, నేనే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నానా. ఆల్రెడీ బయట ప్రాబ్లం ఉన్నప్పుడు నేను యాజ్ అ సొల్యూషన్లో భాగంగా ఉంటున్నానా, ప్రాబ్లమ్ని పెద్ద చేసే దానిలో భాగంగా ఉంటున్నానా. సో ఈ విషయం మనల్ని మనం అడగటమే ఫస్ట్ ఈ వర్క్షాప్లో మనం చేస్తున్న పని అండి. సో దానిలో భాగంగా ఒక 2 వీక్స్ బ్యాక్ మనం స్టార్ట్ చేసిందంటే ఈ టూల్స్ ఏంటి, ఫీలింగ్స్ నుంచి మా వర్క్షాప్లో మాట్లాడుకున్నాం, కానీ ఎలాంటి టూల్స్ మన కాన్వర్సేషన్ ఇంప్రూవ్ చేయడానికి, మన ఇంట్లో ఆ సంబంధాలు ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడతాయి అనేది మనం స్టార్ చేసాము. లిజనింగ్ అనేది దాంతో స్టార్ట్ చేసాం. 3 రకాల లిజనింగ్ గురించి మాట్లాడాము విత్ ఆ మదర్ సన్ కన్వర్సేషన్ ఎగ్జాంపుల్గా తీసుకొని. డౌన్లోడింగ్, మనకున్న కండిషన్తో ఎదుటి వాళ్ళు చెప్పేది వినటము. 2వది ఫ్యాక్చువల్ లిజనింగ్, అసలు దాంట్లో ఫ్యాక్ట్ ఏంటి, అసలు అక్కడ ఏం జరిగింది అని ఆ ఫ్యాక్చువల్గా లిజన్ చేయడం. ఎంపథెటిక్ లిజనింగ్, అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్తున్నారు, వెరీ మచ్ థింకింగ్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. ఈ 3 రకాల లిజనింగ్ గురించి మాట్లాడుకున్నామండి. సో లైక్ నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద గోల్. ఎందుకు ఇవన్నీ అంటే సంబంధంలో, అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, మన ఫ్రెండ్స్తో కానివ్వండి, కొలీగ్స్తో కానివ్వండి, లేదు మనకు అయిన వాళ్ళతో ఏంటి, ఏ సంబంధంలో గోల్ ఏంటి, ఏ కాన్వర్సేషన్ ఎందుకు చేస్తున్నామంటే టు బికమ్ బెటర్, టు ఫీల్ ఫుల్ఫిల్మెంట్ అని మాట్లాడుకున్నాము. ఈ పరస్పర పూరకత, ఈ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ అనేది మన సంబంధాల్లో గోల్ అండి. అట్లీస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ మై సెల్ఫ్, అట్లీస్ట్ నేను ఆ ఫీలింగ్లో ఉన్నాను, ఐఎమ్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ వాట్ ఐ కెన్ డూ అనే క్లారిటీతో ఉన్నామా. ఎప్పుడైతే ఈ క్లారిటీగా ఉంటుందో అప్పుడు లాస్ట్ వీక్ మనం మాట్లాడుకుంది మన ప్రతి కాన్వర్సేషన్లో, మన కాన్వర్సేషన్ ఎలా ఉంది, మనం మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని ఆర్గ్యూ చేసేటప్పుడు ఆర్ వి ఫోకసింగ్ మ్యూచువల్ గేమ్స్ అప్రోచ్ ఆర్ ఆర్ వి దేర్ ఇన్ అదర్ క్వాడ్రెంట్స్. మీకు గుర్తొచ్చింది కదండి, ఇవన్నీ మాట్లాడుకున్నాము. ఈ బుల్ క్వాడ్రెంట్ ఇదేంటంటే నేను చెప్పేదే రైట్, నా ఇంట్రెస్టే ఫస్ట్, ఎదుటి వాళ్ళది అసలు పట్టించుకో. ఈ కోడి ఇదేంటంటే లైక్ నా ఇంట్రెస్ట్కి ఐ గివ్ వెరీ లెస్ ఇంపార్టెన్స్ అండ్ అవతల వాళ్ళ దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వు, అంటే వి అవాయిడ్ ద కన్వర్సేషన్. ఈ పప్పి ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పేదానికి హై ఇంపార్టెన్స్ ఇవ్వటము అండ్ మనం మన ఇంట్రెస్ట్ని మర్చిపోవటము, అసలు అది ఎందుకు మాట్లాడుతున్నాం అనేదే మర్చిపోవటము, ఇది పప్పి. సో ఈ ఈగిల్ క్వాడ్రంట్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, నా ఇంట్రెస్ట్కి హై ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి, ఎదుటి వాళ్ళ ఇంట్రెస్ట్కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం. సో దీన్నే మనం మ్యూచువల్ గెయిన్స్ అప్రోచ్ అన్నామండి. లాస్ట్ వీక్ దీని గురించి కులంకషంగా డిస్కస్ చేశాము లాస్ట్ ఈ సెషన్ జరిగినప్పుడు. అయితే ఇక్కడ జరిగే మేజర్గా ఇష్యూ ఏంటంటే అండి, సార్ మ్యూట్ చేశాను సార్. సో ఈ మ్యూచువల్ గెయిన్స్ అప్రోచ్ అనేది ఎంత టైము మన ధ్యాస దీని మీద ఉంటుంది, దట్ మన ఇంట్రెస్ట్ని ఎదుటి వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రయారిటీలో ఉంచడం, లేదు ఎంత టైము నా ఇంట్రెస్టే సెంట్రిక్గా ఉంటుంది, నేను చెప్పిందే రైటు, నేను చెప్పిందే వినాలి అనేది ఎంత టైం ఉంటుంది, ఏంటి ఈ పదాలు ఏంటి అంటే, ఒకసారి ఇప్పుడు మన ఆర్గ్యుమెంట్ చూస్తే అండి ఎక్కడ ఆ డెడ్ లాక్ వెళ్ళిపోతాము అంటే, అది మీరు పిల్లల్లో గమనించవచ్చు, మనలో గమనించవచ్చు, మన ఫ్రెండ్స్లో గమనించవచ్చు, మనం మాట్లాడే మాటల్లో కూడా గమనించవచ్చు. ఈ ఇంట్రెస్ట్
అనేది సెకండరీ అయిపోతుందండి. వి టేక్ పొజిషన్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు కానీ ఇద్దరు ఫ్రెండ్స్ కానీ ఉన్నారు. ఇద్దరు కూడా కూర్చొని చదువుతున్నారు, వాళ్ళు రీడింగ్ రూమ్లో ఉన్నారు. ఒకళ్ళేమో వాళ్ళకేమో డోర్ ఓపెన్ అయ్యి ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి చెమట పోస్తుంది, గాలి రావాలి. ఇంకొకళ్ళు వాళ్ళ పేపర్స్ అన్ని పెట్టుకొని ఉన్నారు, వాళ్ళు ఏదో డేటా మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి డోర్ క్లోజ్ చేసి ఉండాలి, ఎందుకంటే గాలి వస్తే ఆ పేపర్లు ఎగిరిపోతాయి. ఇప్పుడు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. నా పొజిషన్ ఏంటి? డోర్ ఓపెన్ అయ్యి ఉండాలి. నా ఫ్రెండ్ పొజిషన్ ఏంటి? లేదు, డోర్ క్లోజ్గా ఉండాలి, ఎందుకంటే నా పేపర్లు ఎగిరిపోతాయి. ఎప్పుడైతే ఈ పొజిషన్ దగ్గర ఉంటామండి, అక్కడ సొల్యూషన్ ఏమి ఉండదండి, ఫైటింగే ఉంటుంది. నేను డోర్ ఓపెన్ చేయాలని, నేను డోర్ క్లోజ్ చేయాలని పోట్లాడతాను, నా ఫ్రెండ్కి డోర్ ఓపెన్ చేయాలని పోట్లాడతాను. ఈ పొజిషనింగ్ అనేది మన ఆర్గ్యుమెంట్స్ చూస్తే ఇంట్లో, అది ఆ పిల్లలతో కానివ్వండి, క్లోజెస్ట్ రిలేషన్షిప్లో, మన ఆర్గ్యుమెంట్ పొజిషనింగ్ నుంచి వస్తుందా మనం మాట్లాడేది? లేదా అసలు ఇంట్రెస్ట్ ఏంటి, అసలు నా ఫండమెంటల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇప్పుడు అక్కడ నేనున్నప్పుడు నాకు గాలి కావాలి, సో డోర్ ఓపెన్గా ఉండాలి. నాకు గాలి కావాలి అనేది నా ఫండమెంటల్ ఇంట్రెస్ట్. నా ఫ్రెండ్కి ఏంటి, వాడికి గాలి రాకూడదు, ఎందుకంటే వాడి పేపర్స్ ఎగిరిపోతాయి. ఈ గాలి రాకూడదు అనేది తన ఫండమెంటల్ ఇంట్రెస్ట్. కానీ మనం మాట్లాడే మాటప్పుడండి ఈ ఇంట్రెస్ట్ గురించి మర్చిపోతాం. ఆ డోర్ ఓపెన్గా ఉండాలి, డోర్ క్లోజ్ చేయాలి, ఇక్కడ పొజిషనింగ్ అండి. ఈ పొజిషన్లో ఎప్పుడైతే తీసుకుంటామో ఇక్కడ ఓన్లీ మనం లీడ్ అయ్యేది ఫైటింగ్లోనే. ఎన్నిసార్లు మనం ఇంట్రెస్ట్ గురించి ఆలోచిస్తున్నాం, వాట్ ఈజ్ అవర్ డీపెస్ట్ ఇంట్రెస్ట్ ఆ కాన్వర్సేషన్? ఈ ఇంట్రెస్ట్ గురించి ఎంత టైం మాట్లాడగలుగుతున్నాం ఎదుటి వ్యక్తితో? సో ఈలోపు ఇంకొక ఫ్రెండ్ వచ్చారండి. ఆ ఫ్రెండ్ ఏమన్నారంటే, ఓకే ఈ ఇంట్లో ఇది ఒక్క విండోనే ఓపెన్ ఉందా, వేరే విండో కూడా ఉందా? ఎస్, దెర్ ఈజ్ అనదర్ విండో. ఇప్పుడు ఇక్కడ మీ ఇంట్రెస్ట్ ఏంటి? చెమట పోస్తుంది, గాలి కావాలి. ఈ ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది ఒక్క మార్గమే ఉందా, వేరే మార్గం ఉందా? ఆ వ్యక్తికి లైట్ కావాలి కానీ గాలి కావద్దు. సో ఆ వ్యక్తి తను పనిచేయటానికి ఈ ఇంట్లో లైట్ వచ్చే ప్లేస్ వేరేది ఉందా? ఎప్పుడైతే ఇంట్రెస్ట్ గురించి మాట్లాడతామో అండి, అప్పుడు అక్కడ కాన్వర్సేషన్కి పాసిబిలిటీ ఉంటుంది. సొల్యూషన్ ఏం రాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఈ కాన్వర్సేషన్ జరుగుతుంది. ఈ డైలాగ్లో ఏదో ఒక వ్యక్తి కెన్ అండర్స్టాండ్ అండ్ డూ ఇట్. ఇప్పుడు ఇమ్మీడియట్గా అవసరం ఎవరికి ఉంది, సో దే కెన్ టేక్ ఇట్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మన సంభాషణలు ఇంట్లో కానీ మన రిలేషన్షిప్స్లో కానీ వెంటనే ఆ ఫైటింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, ఆ కాన్ఫ్లిక్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. వీఆర్ నాట్ ఏబుల్ టు ఆస్క్ వాట్ ఈజ్ మై ఇంట్రెస్ట్, వీఆర్ నాట్ ఏబుల్ టు పే అటెన్షన్ టు వాట్ ఈజ్ అదర్స్ ఇంట్రెస్ట్, ఎస్పెషల్గా మనకి క్లోజెస్ట్ రిలేషన్షిప్స్లో. ఒకసారి గమనించండి, ఎంత టైం ఒక రోజు మొత్తంలో, ఒక వీక్ మొత్తంలో ఈ కాన్వర్సేషన్స్లో మనం ఇంట్రెస్ట్ని సెంటర్లో పెడుతున్నాము, ఎంత టైం పొజిషన్ని సెంటర్లో పెడుతున్నాము? ఎప్పుడైతే ఇంట్రెస్ట్ని సెంటర్లో ఉంటుందో అండి, న్యాచురల్గా సంభాషణ అనేది పెరుగుతుందండి. ఈ డైలాగ్ అనేది, ఈ సంవాదము అనేది, ఈ వివాదము అనేది తగ్గుతుంది. మనం మెయిన్ వర్క్షాప్లో మాట్లాడతాం కదా, దట్ ప్రూవింగ్ మైసెల్ఫ్ ఈజ్ రైట్ ఈజ్ వాట్ లీడ్స్ టు వివాదము, ఆ ఆర్గ్యుమెంట్ కానీ ఆ కాన్ఫ్లిక్ట్ కానీ. ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ రైట్, నేను రైట్ అనేది ప్రూవ్ చేయటము, అసలు రైట్ ఏంటో దాని గురించి మాట్లాడుకోగలగటం. ఈ సంవాదం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ రైట్ అండ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు రిలేషన్షిప్ యాజ్ వెల్. అయితే ఈ సంవాదంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఈ మ్యూచువల్ గెయిన్స్ అప్రోచ్ అనేది ఫస్ట్ సెంటర్లో ఉండాలి.
దట్ గివింగ్ ప్రయారిటీ టు ఇంట్రెస్ట్ ఓవర్ పొజిషన్. ఇంకొక టూల్ ఏంటంటే అండి, అపార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ వీక్ మనం ఈ టూల్ గురించి మాట్లాడుకున్నాం, డీప్ లిజనింగ్ గురించి మాట్లాడుకుందాం. వినటము, శ్రద్ధగా వినటము, సంబంధాన్ని సెంటర్లో పెట్టి వినటము, ఆ ఆబ్జెక్టివ్ ఫుల్ అసలు ఆబ్జెక్టివ్ని దృష్టిలో పెట్టుకుని వినటము, ఈ స్టేజెస్ అన్ని చూసాం మనం. ఈ సెకండ్ టూల్ ఇవాళ మాట్లాడేది ఏంటంటే అడ్వకసీ ఎంక్వైరీ అండి, బ్యాలెన్సింగ్ బోత్. అడ్వకసీ అంటే ఏంటంటే అండి, మనం మాట్లాడేటప్పుడు నేనేం చెప్తున్నాను, నాకేది రైట్ అనిపిస్తుంది, దాని గురించి వాదించటం, నేను చూసే విధానం గురించి చెప్పటం. అడ్వకసీ ఏంటంటే మన వ్యూని గురించి చెప్పటం, నేనేది సరైనది అనుకుంటున్నాను. ఇది అందరం ఎక్స్పర్ట్స్ అండి, మనం వి డూ వెరీ గుడ్ ఎక్స్పర్టైజ్, మన అడ్వకేసీ బాగా చేస్తాం, మన అనుకున్న విషయం గురించి బాగా వాదిస్తాం. కానీ దాంతోపాటు ఆ ఎదుటి వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఎదుటి వ్యక్తికి ఎలాంటి దృష్టి కోణం నుంచి ఆలోచిస్తున్నాడు, సో ఎదుటి వాళ్ళు చెప్పే దాని గురించి వినగలగటము, ఎందుకు చెప్తున్నారో దాని గురించి మాట్లాడగలగటం, ఆలోచించగలగటం, ఆ ప్రశ్న అడగగలగటం, దీన్ని ఎంక్వైరీ అన్నారండి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి మన సంబంధాల్లో. వినటము వెరీ ఇంపార్టెంట్, వినటంతో పాటు ఈ బ్యాలెన్సింగ్ అడ్వకసీ ఎంక్వైరీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మనం చెప్పేది ఎదుటి వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది ఎంక్వైరీ చేయటం. అయితే ఇది వెరీ డిఫరెంట్ అండి, ఆర్గ్యుమెంట్కి అడ్వకసీ ఎంక్వైరీకి డిఫరెన్స్ ఉంది. ఏంటి డిఫరెన్స్ అంటే, ఆర్గ్యుమెంట్ అంటే ఎవరు రైట్ అనేది ప్రూవ్ చేయటం, అవతల వాళ్ళు తప్పు నేను రైట్ అనేది ప్రూవ్ చేయటం, లేదు నా వల్ల తప్పు లేదు అనే దాన్ని ఎక్కువ సెంటర్లో పెట్టడం. కానీ ఈ అడ్వకసీ ఎంక్వైరీలో రైట్ ఏంటి, ఒక ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది, ఇప్పుడు మనది మధ్య ఈ భేదాభిప్రాయం ఉంటే ఎందుకు ఉన్నది, ఓకే వి మే అగ్రీ టు డిసగ్రీ, బట్ ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, వెరీ మచ్ ఫోకస్ స్పిరిట్ ఏంటంటే వాట్ ఈజ్ రైట్ థింగ్. ఇక్కడ ఏంటంటే అండి, కోరిక ఏంటంటే గెలవటం కాదండి. ఆ టైంలో నేను నా పవర్ నేనే తగ్గకూడదు, నేనే స్పెషల్, నేనే బెటర్, నేను ఓడిపోగొడతాను, నేను అది కాదండి పొజిషనింగ్. నా డిజైర్ ఏంటంటే ఈ కాన్వర్సేషన్లో నేను కాంట్రిబ్యూట్ చేయగలనా, నేనేమన్నా నేర్చుకోగలనా, ఈ మన ఈ రిలేషన్షిప్ ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వగలదా, ఇది డిజైర్ అండి. ఎక్కువసార్లు ఏంటంటే అండి, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో మనమే అనుకుంటామండి. ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నప్పుడు ఇక్కడ నేను గనక మాట్లాడకపోతే, నేను గనక నా ప్రూవ్ చేయకపోతే, నేను వాళ్ళు నన్ను తక్కువ అనుకుంటారు అని నేనే అనుకుంటానండి. చాలాసార్లు ఈ ఎనిమీ ఎక్కడో బయట లేరండి, మనలోనే ఉన్నారు. ఈ డిజైర్ ఆ పర్పస్ని మిస్ అయిపోతామండి. ఆ మన రిలేషన్షిప్ స్ట్రెంగ్తన్ అవ్వటం మన కోరిక, ఆ టైంలో అవతల వాళ్ళకి అర్థం చేయించడం మన కోరిక, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. వీటిని మర్చిపోతాం అనమాట. ఏ నేను చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా, ఎప్పుడు ఇంతేనా, నేను చెప్పింది ఎప్పుడూ వినవు, నువ్వు వింటే నా వాడి, వినకపోతే నా వాడి కాదు, ఇంకా ఇలాంటి నెగిటివ్ డిజైన్స్లోకి వెళ్ళిపోతామండి. ఇక్కడ అప్రోచ్ ఏంటంటే అండి, ఆ క్యూరియాసిటీ అయినా ఆ ఉత్సుకత, ఏంటి యాదులాడు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని తెలుసుకోవాలి. అయితే ఒక్కసారి చూస్తే అండి, మన సంబంధాల్లో మీరు ఎదురు అవతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే, అవతల వాళ్ళకి అర్థమేట్టు చెప్పాలి అంటే, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియకుండా వాళ్ళని గైడ్ చేయగలరండి, కష్టం కదా. నేను వర్క్షాప్స్లో ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉంటాను కదా, అడ్రస్ ఎగ్జాంపుల్.
కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలి అంటే, బట్ మనం అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని. బట్ దాని మీద ఫోకస్ లేకుండా ఈ అటాకింగ్ కానీ ఈ రిజెక్ట్ చేయటం కానీ లేకపోతే మనం పొజిషన్ ఎప్పుడు డిఫెండ్ చేసుకోవటం కానీ ఇక్కడ విరుక్కుపోయామా? ఈ మూడు విషయాలు మనం ఒకసారి ఆలోచించాలండి. ఈ స్పిరిట్ ఏ స్పిరిట్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం మనం, మన కోరిక ఏంటి ఆ సంవాదంలో, ఆ మాటల్లో మనం తీసుకుంటున్న అప్రోచ్ ఏంటి, అవతల వాళ్ళు ఇంకా మనకి షేర్ చేసుకోవాలను అనేటట్లు మాట్లాడుతున్నామా, అరే బాబు వీడెప్పుడు వినడు అనే దాంట్లో మాట్లాడుతున్నామా? అయితే మన న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే అండి, మనం ఏదైతే అనుకుంటామో దానిని బట్టి ఒక విషయాన్ని కంక్లూడ్ చేసేస్తామండి. అవతల వాళ్ళు ఏదైనా చెప్తున్నా ఏదైనా వింటున్నా మన బిలీఫ్స్ మనం అనుకున్నది మనం చూసే విధానాన్ని బట్టి బయట ఏం జరిగిందో కొంచెం చూస్తాము. ఈ కామన్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ చూస్తామన్నమాట. ఈ మిగిలింది మొత్తం మనం అజ్యూమ్ చేసేసుకుంటాం, దీన్ని ఇగ్నోర్ చేసేస్తాం. దీనివల్లే ఇంట్లో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. ఆ వీడు ఏం చెప్పినా అర్థం చేసుకోరు, వీళ్ళు చెప్పిందే వినరు, ఆ వీళ్ళకి చెప్పినా వేస్టే. ఇట్లాంటి ఈ కాన్వర్సేషన్ అండి, ఈ డిస్సాటిస్ఫైడ్ కాన్వర్సేషన్స్ ఎప్పుడైతే పెరిగిపోతాయో అక్కడ సీక్రెసీ అనేది మొదలవుతుందండి. ఆ వీడికి చెప్పినా వేస్టే, ఆ వీడు చెప్పినా అర్థం చేసుకోడు, వీడు చెప్తే నన్ను జడ్జ్ చేస్తాడు, ఇలాంటి యొక్క అండర్స్టాండింగ్తో అవతల వాళ్ళు క్లోజ్ అయిపోతారండి. ఆ ఇంట్లో ఆ సంబంధాల్లో ఈ సీక్రెసీ అనేది పెరిగిపోతుందండి. దానివల్ల చాలా చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్స్ అనేది వస్తుందండి. నిజంగా ఆ వ్యక్తికి ఎప్పుడైతే అవసరమో మనము అప్పుడు హెల్ప్ చేయలేకపోతామండి, ఎందుకంటే మనకు తెలియదు కదా. ఒక వయసు వచ్చిన తర్వాత అవతల వాళ్ళు చెప్తేనే కదండి మనకు తెలిసేది. అవతల వాళ్ళు ఇంకా వీళ్ళకి చెప్పినా కూడా వేస్తే అనేది క్లోజ్ అయిపోయినప్పుడు ఎలా మనం ఆ సంభాషణ ముందుకు తీసుకెళ్ళేది? ఇప్పుడు మనము అసలు ఏం జరిగింది దానిని అర్థం చేసుకోవడానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, మనం చెప్పేటప్పుడు ఎందుకు చెప్తున్నాం అనే దాని మీద ఎంత ఫోకస్ పెడుతున్నాం? చెప్పేస్తాం ఇది చెయ్యి అని, ఎందుకు చెయ్యాలి, దానివల్ల ఇంపార్టెంట్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అని నీకు అది కూడా తెలియదా అనేది ఒక ఎక్స్క్యూజ్ ఇస్తాం. తెలియదండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం అనుకుంటున్నాం అవతల వాళ్ళకి తెలుసు అని, కానీ వాళ్ళకి తెలిసే విధంగా మన కాన్వర్సేషన్ లేదు. సో కంక్లూజన్ ఏంటంటే అండి, ఈ అడ్వకసీ ఎంక్వైరీ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. మన సంభాషణలో మనం మాట్లాడేటప్పుడు మన థింకింగ్ని ఎంతవరకు బయటకి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, నేను ఇది చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నాను, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. మనం మాట్లాడేటప్పుడు అది ఒక కమాండ్ లానో ఒక లేకపోతే ఒక ఇన్స్ట్రక్షన్ లానో కాకుండా ఆ ఇన్స్ట్రక్షన్ ఎందుకు చెప్తున్నాను, నేను చెప్పేది ఎందుకు ఇంపార్టెంట్, అలా ఉందా మన అడ్వకసీ ఫస్ట్. సెకండ్ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు, మన అజంప్షన్ మనం పబ్లిక్గా టెస్ట్ చేస్తున్నాం అవతల చెప్పేటప్పుడు, నేను ఇలా చేస్తే ఇది ఇంపార్టెంట్ మనకి హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను, నేను నువ్వు ఇలా చేయటం వల్ల ఇది ఇబ్బంది అని అనుకుంటున్నాను. క్లోజ్ చేయట్లేదండి, ఆర్డర్ వేయట్లేదు. మనం అనుకున్న దాన్ని అవతల వాళ్ళకి చెప్పి అవతల వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం, ఇది నీకు ఓకేనా, నేను సరిగ్గానే ఆలోచిస్తున్నానా అని. తరువాత అవతల వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మళ్ళీ మనము అవతల వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అలా అనేది మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాం. ఈ మూడు స్టెప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన సంభాషణలో. వినటంతో పాటు మనం మాట్లాడేది ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నాము, నేను ఎందుకు అది ఇంపార్టెంట్ అనో ఎక్స్ప్రెస్గా చెప్తున్నానా, మాట్లాడిన తర్వాత ఎదుటి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నానా నేను మాట్లాడిన దాని గురించి ఎంక్వైరీ చేయటానికి. ఇక్కడ పవర్ అనేది ఇక్కడ వర్క్ చేస్తుంది అన్నమాట.
ఇంట్లో పేరెంట్స్ అని అనుకొని కొంత మనం పవర్ని ఎగ్జర్ట్ చేస్తాం. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ లో ఒక పవర్ నడుస్తుంది, ఇద్దరు ఫ్రెండ్స్ లో నాకు ఎక్కువ తెలుసు అనుకొని ఒక రకం. ఈ కాన్వర్స్ అన్నిట్లో అండి పర్పస్ మర్చిపోతామండి, అండ్ ఒక హ్యాబిచువల్ ఆ కండిషన్ మైండ్తో మాట్లాడుతూ ఉంటాం. సో గుడ్ అడ్వకసీ ఎంక్వైరీ ఇన్వాల్వ్స్ ఆల్ దీస్ త్రీ స్టెప్స్ అండి. అయితే ఒకసారి ఈ నిచ్చెన చూడండి అండి, మనం ఏదన్నా ఒక విషయం గురించి కంక్లూజన్కి వచ్చేటప్పుడు మనం యాక్ట్ చేసేటప్పుడు ఇన్ని విషయాలు జరుగుతాయండి. ఫస్ట్ మనం అసలు ఏం జరిగిందో చూస్తాం, ఆ డేటాకి ఒక మీనింగ్ ఇస్తాం, అంటే మనకి ఎలా తెలుసు మన అండర్స్టాండింగ్ని బట్టి దానికి ఒక మీనింగ్ ఇస్తాం. మనకి ఏదైతే తెలియట్లేదు అక్కడ దానికి ఒక అజంప్షన్ ఒకటి అనుకుంటాం అన్నమాట, హా ఇది ఇలాను అని. తర్వాత ఒక కంక్లూజన్కి వస్తాం, తర్వాత ఎస్ ఇది ఇలానే అనేది ఒక నమ్ముతాము, అండ్ విల్ యాక్ట్ అకార్డింగ్లీ. కానీ ఈ మన సంభాషణలో అండి ఎప్పుడైతే ఈ ఎంక్వైరీ అనేది మిస్ అవుతుందో, ఎప్పుడైతే ఈ లిజనింగ్ అనేది మిస్ అవుతుందో, ఎప్పుడైతే మనం చెప్పేది ఓపెన్గా ఎప్పుడు పెట్టట్లేదో, ఈ ల్యాడర్ని మిస్ అయిపోతామండి. క్విక్లీ సూపర్ఫిషియల్గా కంక్లూజన్కి వచ్చేస్తాం. అవతల వాళ్ళు వింటున్నారా వింటలేదా అనేది ఒక విషయం, అవతల వాళ్ళకి అర్థమైందా అర్థం కాలేదని సెకండరీ. మనం అనుకున్న చెప్పేస్తాం అన్నమాట, ఒక మాట అనేస్తాం. అవతల వాళ్ళ నుంచి ఎప్పుడైతే రెస్పాన్స్ రాదో వెంటనే ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం, వీడు కావాలనే చేస్తున్నాడు, వీడు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, వీడు విండు. ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటండి, మన థింకింగ్ని మనం చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సంభాషణలో మన థింకింగ్ని ఎదుటి వాళ్ళకి చూపించడం కూడా అంత ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడైతే ఈ అడ్వకసీ ఎంక్వైరీ అనేదాన్ని మిస్ అవుతామో అప్పుడు ఈ నిజాయితీ అనేది మిస్ అవుతుందండి, మన కాన్వర్సేషన్స్లో ఈ గోల్ అనేది మిస్ అయిపోతుందండి. జనరల్గా మనం ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో దాన్ని ఎక్స్ప్లిసిట్గా ఆర్టికులేట్ చేయలేమండి. ఇది కావాలని చేస్తున్నాం అని కట్టండి, మనకు తెలియకుండా ఒక ఆటో పైలట్ మోడ్లో ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దీన్ని మన కమాండ్లోకి తెచ్చుకోవాలండి, దానికి వినటము, ఈ బ్యాలెన్స్ చేయటం, మనం చెప్పేది ఎదుటి వాళ్ళకి ఏమర్థమైంది, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారని తెలుసుకునేది, అడ్వకసీ ఎంక్వైరీ, దీన్ని బ్యాలెన్స్ చేయటం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో లాస్ట్ క్యూఎట్ లాస్ట్ లిజనింగ్ అండ్ అడ్వకసీ ఎంక్వైరీ ఈ రెండు కూడా చాలా మహత్వపూర్ణమైన సాధనాలండి మన సంబంధాలని ఇంకా మోర్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి. సో ఐఎమ్ స్టాపింగ్ ఇట్ హియర్ అండి. ఎనీ క్వశ్చన్స్ క్లారిఫికేషన్స్ ఆన్ దిస్ టాపిక్ ఆర్ లార్జర్ ఎనీ టాపిక్? రాజు అండి, చెప్పండి. మరి మీరు చెప్పింది సార్, ప్రతి సెకండ్ మిల్లీ సెకండ్ కూడా మిస్ కాకూడదు అనేటట్టుగా హైలీ ప్లాన్డ్ వెల్ థాట్ ఓవర్ బీయింగ్ అన్ ఎక్సలెంట్ టీచర్, అది కనిపించింది రిఫ్లెక్ట్ అయింది దగ్గర. నేను ఒక్కడ మిస్ అయిపోయాను అందుకు అడుగుతున్నాను. మీరు నాలుగు డయాగ్రామ్స్ వేశారు, పప్పి ఒకటి, కోడి ఒకటి, అది మరొకసారి చెప్పరా? అది లాస్ట్ వీక్ డిస్కస్ చేశాం సార్. నేను మిస్ అయ్యాను లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ అంటే లాస్ట్ నేను తీసుకున్నాను, ఒకసారి చెప్తాను. ఇదేంటంటే సార్, మనము మన సంబంధాల్లో నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎదుటి వ్యక్తి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇద్దరి ఇంట్రెస్ట్ కి కామన్ గా ఇద్దరికి సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తే అది మ్యూచువల్ గెయిన్స్ అప్రోచ్ అంటామండి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వీడు దిస్ బుల్, కొన్నిసార్లు మనం ఈ బుల్ గా అప్రోచ్ లో ఉంటాం, నా ఇంట్రెస్టే సెంటర్, నేను చెప్పిందే రైట్, రైట్. అవతల వాళ్ళ ఇంట్రెస్ట్ కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, కరెక్ట్. ఇంకో ఏంటంటే పప్పి ఆపోజిట్ అన్నమాట, అవతల వాళ్ళదే అంతా రైట్, వాళ్ళు ఏం చెప్పినా రైటే, నాకేం తెలియదు, నేను ఎలా అయినా పర్లేదు, నేను అడ్జస్ట్ అయిపోతాను, ఇది పప్పి అప్రోచ్. ఈ కోడ్ అప్రోచ్ ఏంటంటే అసలు మనం మాట్లాడడానికి అవాయిడ్ చేస్తాం, మన ఇంట్రెస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వు, అవతల ఇంట్రెస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వు,
ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు మాట్లాడితేనే కదా దాని గురించి ఇప్పుడు మనం ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మాట్లాడటం అవాయిడ్ చేసేస్తాం, ఏ వీటితో వల్ల కాదు వీళ్ళు మాట్లాడకూడదు. ఈ మ్యూచువల్ గెయిన్స్ అప్రోచ్ ఏంటంటే నా ఇంట్రెస్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎదుటి వాళ్ళకు కూడా వాళ్ళకి ఒక పర్పస్ ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, దీనికి సమ ఇద్దరి యొక్క గెయిన్స్ని సెంటర్లో పెడతాను. దీన్ని మ్యూచువల్ గెయిన్స్ అప్రోచ్ అంటారండి. మన సంబంధాల్లో ఇంతకుముందు పూరకత అన్నాను కదా, అంటే ఆ సంబంధంలో ఇద్దరు రెండు పార్టీస్ బికమింగ్ బెటర్ ఇన్ దట్ కాన్వర్సేషన్. రైట్ రైట్. అప్పుడు ఏమవుతుందంటే ఈ మిగిలిన క్వార్టర్స్ లో డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుందండి ఆ కాన్వర్సేషన్. అందుకనే ఆ కాన్వర్సేషన్ అసలు కాన్వర్సేషన్ కు వెళ్ళాలని అనిపించదు నెక్స్ట్ టైం. ఈగల్ సిగ్నిఫికేషన్ ఒక్కసారి చెప్పండి సార్. ఈ రెండు కళ్ళు పెద్దగా ఉన్నాయి కదండి. అవును, అర్థం. అంటే ఆ రైటర్ అలా పెట్టారు. రైట్ రైట్ రైట్. ఏంటంటే నా ఇంట్రెస్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ అవతల వాళ్ళ ఇంట్రెస్ట్ ని కూడా సెంటర్ లో పెడతాను, కన్సిడర్ చేస్తాను. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు ఏంటంటే అంటే సంబంధం అనేది ఎప్పుడైతే సెంటర్ లో ఉందో నాచురల్ గా వచ్చేస్తుంది అండి ఈగల్ అప్రోచ్. ఓకే, మనల్ని ఎప్పుడైతే సెంటర్ లో పెడతామో అప్పుడు ఈ మూడిట్లో ఎక్కడో చోట ఉండిపోతాము. సో ఈగల్ అప్రోచ్ ఇస్ ద బెస్ట్ వన్. సంబంధం మీరు ఏది బెస్ట్ అనుకుంటే చేయండి అండి, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ జడ్జ్మెంట్. కానీ సంబంధం అనేది సెంటర్ లో ఉందా, ఈ ఫీలింగ్ అనేది సెంటర్ లో ఉందా, రైట్, అది ఇంపార్టెంట్ అండి. సో వాట్ ఎవర్ మేక్ సెన్స్. ఇది ఈ డయాగ్రామ్ ఎందుకంటే మనల్ని మనం చూసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇవన్నీ జస్ట్ రిప్రజెంటేషనే కానీ నన్ను నేను ఇప్పుడు నేను నా సంభాషణ అనేది ఎలా ఉన్నాయి, నేను అసలు సంభాషణ అవాయిడ్ చేస్తున్నానా, ఎదుటి వాళ్ళదే అంత జీ హుజూర్ అనే విధంగా ఉందా, లేదు నాదే రైట్ అనే విధంగా ఉందా, లేదు ఇద్దరి ఇంట్రెస్ట్ ని కన్సిడర్ చేస్తున్నానా, ఈ విన్ విన్ ఆర్ కాన్వర్సేషన్స్ ఉన్నాయా, విన్ లూజ్ ఉన్నాయా ఎక్కువగా. ఈ విన్ విన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అహంకారం అనేది సెకండరీ అయిపోతుందండి. అహంకారం ఉన్నప్పుడు ఏంటంటే ఈ మూడిలో ఏదో దాంట్లో ఉంటాం, సంబంధం అనేది సెంటర్ అయినప్పుడు ఇక్కడ ఉంటాం. రైట్, ఎక్సలెంట్. ఉపేంద్ర గారు నమస్తే అండి. సార్ అన్మ్యూట్ చేసి చేయండి. నమస్కారం అండి సార్. చెప్పండి. చాలా బాగుంది, చాలా బాగుందండి సెషన్. ఫీడ్బ్యాక్ అండి, పర్సనల్ గానీ ప్రొఫెషనల్ వల్ల గానీ. ఏంటంటే మీకు క్వశ్చన్ ఏమైనా ఉందా సార్? ఎస్ ఎస్ సార్. మీకు క్వశ్చన్ ఏంటి సార్? ప్రశ్న ఏంటంటే సార్, నాకు సబ్జెక్ట్ లో ఏదైనా గానీ చొచ్చుకుపోవాలన్న మనస్తత్వం సార్, అంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నానా, అవతల వల్ల మనోభావాలు ఎలా ఉన్నాయని కూడా ఆలోచించకుండా దాంట్లో దూకేస్తా ఉంటా. అది ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా కావట్లేదు, ఆ ఓపిక పేషెంట్స్ ఉండట్లేదు. దీనికి ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్? దానివల్ల ఆర్ యు మిస్సింగ్ ది అదర్ పర్సన్? ఇప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ ని సెంటర్లో పెట్టారా, రిలేషన్షిప్ ని సెంటర్లో పెట్టారా? ఐఎమ్ టాకింగ్ ఓన్లీ సబ్జెక్ట్ ఓన్లీ సార్, నాట్ పాయింటింగ్ అవుట్ ది పీపుల్, ఓన్లీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. అదేనండి, అదే సబ్జెక్ట్ ని ఎందుకు సెంటర్లో పెడుతున్నాను, రిలేషన్షిప్ ని ఎందుకు సెంటర్లో పెట్టట్లేదు? మీరు వర్క్ షాప్ అటెండ్ అయ్యారు సార్? ఫుల్ వర్క్ షాప్ ఇది అటెండ్ కాలేదు సార్. ఒకసారి మీరు వర్క్ షాప్ అటెండ్ అవ్వండి, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మీరు అడిగిన ప్రశ్నకి. ఓకే, బికాస్ మీరు ఒక విషయం మీకు తెలుసు అని అనుకోని నేను మాట్లాడుతున్నాను ఇవన్నీ. ఏంటంటే ఈ వర్క్ షాప్ లో మనం మాట్లాడేది ఏంటంటే అండి, సంబంధంలో ఈ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సంబంధం మన హ్యాపీనెస్ అనేది ఉంది కదా, సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ రిలేషన్షిప్ లో ఫీలింగ్ నుంచి మన హ్యాపీనెస్ అనేది ఎక్కువ డిరైవ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఎప్పుడైతే మనకి క్లారిటీ ఉండదో అక్కడ నన్ను నేను సెంటర్లో పెడతాను, నన్ను నేను స్పెషల్గా ప్రూవ్ చేయటము, నాకు తెలుసు అనేది ఎక్కువగా ప్రూవ్ చేయటము, నేను చెప్పిందే వినాలి అనేది ప్రూవ్ అనుకోవటము,
ఇలాంటి వాటి వల్ల ఆ సంబంధం అనేది సెకండరీ అయిపోతుంది. ఎప్పుడైతే సెకండరీ అయిపోతుందో మన ఇవన్నీ ఉంటాయి. అరే వాడికి ఇది అర్థం కాకపోతే ఎలా, వాడికి వాడికి చెప్తే వినట్లేదు, చెప్పాలి కదా, నాకు తెలుసు కదా, తెలిసిన వాళ్ళు మాట్లాడాలి కదా, ఇలాంటి ఈ వీటిని ఏమంటారంటే సాకు, మన తెలుగు సాకు అంటాం కదా, అంటే జస్టిఫికేషన్స్. ఈ జస్టిఫికేషన్స్ అన్ని పెట్టేసి మనం దాన్ని క్యాప్చర్ చేసేస్తాం అనమాట ఆ ఎన్విరాన్మెంట్ని. అవతల వాళ్ళు సేఫ్గా ఫీల్ అవ్వరు ఆ ఎన్విరాన్మెంట్లో. అవతల వాళ్ళు నేను ఇంపార్టెంట్ అనేది ఫీల్ అవ్వట్లేదు. అలాంటి టైంలో ఈ ట్రాప్లో ఉండిపోతామండి. సో ఫర్దర్గా ఒకసారి వర్క్షాప్ అటెండ్ అయితే మీకు 9 డేస్ దీని గురించి మాట్లాడతామండి, దెన్ యుల్ గెట్ మోర్ క్లారిటీ. ఉపేంద్ర గారు ప్లీజ్ సార్. శివ గారు ఒక్క నిమిషం సార్, ఉపేంద్ర గారు వైష్ణవి గారు చాలా సేపు నుంచి చేయారు. థర్డ్ మేము తీసుకుంటాం సార్, ఫస్ట్ ఉపేంద్ర గారు, వైష్ణవి గారు, నరేంద్ర గారు, దెన్ సిద్ధారెడ్డి గారు. సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. నరేష్ గారు చెప్పండి సార్. శివ గారు ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ లో కొన్ని విషయాలు మనతో డిస్కస్ చేయకుండా వాళ్ళు ఫిక్స్డ్ గా మాట్లాడుకుంటారు. ప్రాబ్లం ఇప్పుడు నాలో ఉన్నట్ట అవతల వాళ్ళు ఇప్పుడు ఏదైనా కొన్ని విషయాలు మనతో షేర్ చేయకూడదు అనుకుంటారు. మీ గోల్ ఏంటండి? ఇవాళ ఉన్న పరిస్థితి అది. బట్ నా గోల్ గుడ్ రిలేషన్షిప్. కాదండి, ఒకటి గుడ్ రిలేషన్షిప్. ఇంట్లో ఇలా సీక్రెట్ గా మాట్లాడుకోవటం, సీక్రెట్స్ అనేది ఉండాలా లేదు, ఓపెన్ గా కాన్వర్సేషన్స్ ఉండాలా? ఓపెన్ గా ఉండాలి. ఓకే, ఎప్పుడైతే ఈ గోల్ అనేది మీకు క్లారిటీ ఉందో అండి, అప్పుడు మన యాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆ సేఫ్ ఎన్విరాన్మెంట్ ని, దట్ నేను ఇప్పుడు ఎందుకు షేర్ చేయరండి, ఎవరైనా ఎందుకు షేర్ చేయరు? లెట్స్ ఆస్క్ దట్ క్వశ్చన్. ఎవరితోనూ షేర్ చేయట్లేదా, నాతో షేర్ చేయట్లేదు అంటే నేనేమని అంటానేమో అని అంతే కదా. సో ఆల్రెడీ మనం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం కదండి, ఒక ఒపీనియన్ క్రియేట్ చేసాం కదా, దట్ ఇది చెప్తే సేఫ్ కాదు, ఇది చెప్తే దీన్ని అవాల్యుయేట్ చేస్తారు, ఇది చెప్తే దీన్ని జడ్జ్ చేస్తారు అని అంటారు అనేది. ఫస్ట్ ఈ ఫీలింగ్ పోయింది అనుకోండి, న్యాచురల్గా కన్వర్సేషన్స్ ఓపెన్ అయిపోతాయండి. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ ఉంటుందో అండి అవతల వ్యక్తిలో, అప్పటి వరకు కష్టం అండి. సో ఇప్పటి వరకు అదిలా జరిగింది, నెక్స్ట్ 1 ఇయర్, ఇవన్నీ క్విక్గా జరిగే కాదండి, ఇట్ టేక్స్ టైం. నెక్స్ట్ 1 ఇయర్ what kind of environment I create in home so that ee rahasyam ane tagipothu ee arahasyata anedi intloki vastundi, that you need to ask yourself. Rendu entante andi mana vaipu nunchi kontha cheyagalam kaani avathala vyakti kuda understanding ni bettukoni untundi, enduku ee discussions avasaramu, enduku open ga communication undali. As a family we want to go ahead. మన పర్పస్ ఈ మ్యూచువల్ హ్యాపీనెస్కి ఇది ఎందుకు ఇలాంటి కన్వర్సేషన్స్ ఇంపార్టెంట్, దీని పట్ల అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఈ అవగాహన వస్తూ ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తామో స్లోగా చేంజ్ అవుతుందండి ఎన్విరాన్మెంట్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను అండి, ఇట్ టేక్స్ టైం బట్ డెఫినెట్లీ ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్స్. సార్ గుడ్ మార్నింగ్ సార్, కెన్ ఐ స్పీక్ సార్? చెప్పండి మేడం, ఒక్క నిమిషం మేడం. సిద్ధారెడ్డి గారు. నమస్తే సార్. నా దగ్గర ఏంటంటే 2 మంత్స్ బ్యాక్ మ్యారేజ్ ఫిక్స్ అయింది సార్. నెక్స్ట్ మంత్ లో మ్యారేజ్ ఉంది. మేము ఇద్దరము మాట్లాడుకుంటున్నాము, అంటే ఒకరి అలవాట్లు కానీ బిహేవియర్ కానీ అలా అండర్స్టాండింగ్ వచ్చాము, కానీ అవి చూసేసరికి నా భావాలు కానీ ఆలోచనలు కానీ
ఆ అమ్మాయి ఆలోచనలు కానీ భావాలు కానీ అన్ని క్వైట్ డిఫరెంట్ గానే ఉన్నాయన్ని. ఏమంటే నెక్స్ట్ నేనైతే వర్క్షాప్ అటెండ్ అవుతున్నాను, కాన్షియస్ లో దాదాపుగా మ్యాక్సిమం ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. అవతల వ్యక్తి తన భావాలకి నా భావాలకి నేను అడ్డు చెప్పొచ్చునా, నువ్వు ఇలా ఇలానే చేయాలి అలానే చేయాలి, అది రైట్ అది కరెక్ట్ కాదు అది రాంగ్ అని చెప్పడం వల్ల అట్లా కాంట్రవర్సీ రావడం కానీ అలా అవుతుందా అని డౌట్. అదేనండి, సంవాదము వివాదము అని అన్నాం కదా, వాట్ ఈజ్ రైట్ అనే దాని పట్ల కాన్వర్సేషన్ ఉందా, హూ ఈజ్ రైట్ అనే దాని పట్ల కాన్వర్సేషన్ ఉందా? ఎస్పెషల్గా అండి ఈ ఇది ఒక ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్ అండి, నేను అనుకున్నట్లే అవతల వాళ్ళు కూడా అనుకోవాలి అనేది, ఎస్పెషల్గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో నో టూ ఇండివిజువల్స్ సేమ్ అండి. అయితే నేను చెప్పేది ఇంపార్టెంట్ అనుకుంటే అది ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని పట్ల ఎంత సంభాషణ ఉంది సార్? అదే సో సార్ ఏంటంటే అండి, ఎంత టైము వాట్ ఈజ్ రైట్ అనే దాని పట్ల మన సంభాషణ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం మాట్లాడేటప్పుడు అండి, ఈ మనం వర్క్షాప్లో మాట్లాడతాం కదా సార్థక భాష నిరర్థక భాష, సార్థక భాష అంటే ఏది రైటో దాని గురించి మాట్లాడడం. ఇప్పుడు ఏంటంటే మనం ఏది రైట్ కాదు ఏది తప్పో దాని గురించి ఎక్కువ మాట్లాడతామండి, ఇది చేయొద్దు అది చేయొద్దు దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఇది చేస్తే ఇలా వస్తుంది, దీనివల్ల ప్రోగ్రెస్ ఎక్కువ ఉండదండి, ఎవరికి నచ్చదండి ఈ నెగిటివ్ లాంగ్వేజ్, నో లాంగ్వేజ్ ఎవరికి నచ్చదండి. సార్థక భాష ఏది రైట్ దాని గురించి మాట్లాడుతూ ఉంటే అండి స్లోగా స్లోగా అవతల వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వరండి. ఇప్పుడు ఏమవుతుందంటే నేను అనుకున్న దాన్ని బట్టి నా బిహేవియర్ ఉంటుందండి, మీరు నా బిహేవియర్ని చూసి కరెక్ట్ చేస్తున్నారు ఇమీడియట్గా, దానివల్ల ఎక్కువ ఆర్గ్యుమెంట్ ఎక్కువగా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది జనరేట్ అవుతుందండి. ఎస్పెషల్గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో అండి, ఫస్ట్ ఈ యాక్సెప్టెన్స్, మీరు వర్క్షాప్ అటెండ్ అయ్యారని అనుకుంటున్నామండి, ఈ యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఉంటుందో ఇట్లాంటి రాంగ్ ఐడియాస్ పడిపోతాయండి, దట్ అవతల వాళ్ళు ఆలోచనలు నా ఆలోచన ఒకే విధంగా ఉండాలి, ఒకే విధంగా నేను అనుకున్న దాన్ని బాగుండాలి, అవతలలు ఒప్పుకోవాలి, ఇలాంటి ఒక ఇది ఆర్టిఫిషియల్గా ఎక్కడో పిక్ చేసుకుని ఉంటాం. దాని నుంచి ఆర్ వి బోత్ ఆర్ కో ట్రావెలింగ్, ఇద్దరం కలిసి నడుస్తున్నామా సంబంధంలో, దాని పట్ల సంబంధం పట్ల ఎక్కువగా ఇంపార్టెన్స్ వెళ్ళిపోతుందండి. సో ఇప్పుడు మీ సంభాషణలు సార్థకంగా ఉన్నాయా నిరర్థకంగా ఉన్నాయా ఫస్ట్ మిమ్మల్ని మీరు అడగండి. సెకండ్, అవతల వాళ్ళు చెప్పేది ఎందుకు చెప్తున్నారు అనేది ఎంక్వైరీ ఎంత టైం జరుగుతుంది, నేను చెప్పేది రైట్ నేను చెప్పేది వినట్లేదు అనే ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయటము, దీని ఇలా మాట్లాడటం ఎంత టైం జరుగుతుంది, ఎంత టైం వినగలుగుతున్నాం ఎటువంటి కండిషన్ మైండ్ లేకుండా, వాళ్ళు ఏం చెప్తున్నారు అలా ఎంపథెటిక్గా, ఈ మూడు ప్రశ్నలు మిమ్మల్ని అడగండి సార్. దెన్ లెట్ సీ వాట్ ఆన్సర్ కమ్స్ టు యూ. ఓకే సార్, మెయిన్ అక్కడ డిఫికల్ట్ ఏమంటే ఈ సబ్జెక్ట్ని అంటే ఇలా నడుచుకోవడం కానీ ఇలా అవన్నీ అర్థం చేయించడంలో ఫెయిల్యూర్ ఉంది సార్. మీరు మీ లైఫ్ అలా మీ లైఫ్ మీరు అర్థం చేసుకున్నట్లుందా, ఇప్పుడు అర్థం చేసుకునేవన్నీ మీరు బిహేవ్ చేస్తున్నారు అలానే సార్? నా సార్, ఇది ఫండమెంటల్ ఇష్యూ అండి, ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. టెండెన్సీ ఏంటంటే పక్కన వాళ్ళ మీద ఎక్కువ దృష్టి ఉంటుందండి, నాకు అర్థమైంది నేను ఎంతవరకు నేను నా లైఫ్లో పెట్టగలుగుతున్నాను దీని మీద దృష్టి ఉందనుకోండి అండి, చాలా ఫ్రీడమ్ ఉంటుందండి. అవతల వాళ్ళు మారితే నా లైఫ్ బాగుంటుంది, వాళ్ళు కనుక ఇలా ఉంటే బాగుంటుంది, దీనికన్నా నరకం ఇంకోటి లేదండి.
అవతల వాళ్ళు ఈ విషయంలో మారినా ఇంకోటి వస్తుందండి నెక్స్ట్ మన మైండ్ లో. ఫోకస్ మన మీద ఉందనుకోండి, మనం మనం మాట్లాడే విధానము, మనం జీవించే విధానం అదే చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుందండి. న్యాచురల్ గా అవతల వాళ్ళకి అట్లీస్ట్ దే మే నాట్ డూ ఇట్ వాట్ దే ఆర్, అట్లీస్ట్ దే స్టార్ట్ లిజనింగ్ టు యూ. సో ఫోకస్ మన మీద ఉంటే అండి సొల్యూషన్ తొందరగా వస్తుందండి. ఫోకస్ పక్కన వాళ్ళని మార్చడం మీద ఉందనుకోండి చాలా టైం పడుతుందండి, చాలా బాధ, చాలా పెయిన్ కూడా అనుభవించాలి. ఒకసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ సెషన్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మిస్ అయ్యాను, అది ఏమన్నా గ్రూప్ లో పెట్టారు? ఒకసారి శ్రీనివాస్ గారిని రీచ్ అవుట్ అవ్వండి, దాని రికార్డింగ్ షేర్ చేస్తారు. ఎవరికైనా అదే ఈ లిజనింగ్ సెషన్ గురించి మిస్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు శ్రీనివాస్ గారిని పర్సనల్ కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే గ్రూప్ లో షేర్ చేయట్లేదు మేము, యూ రీచ్ అవుట్ పర్సనల్. కృష్ణ గారు సార్ చెప్పండి. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్, నా పేరు కృష్ణ సార్, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ చెప్పండి సార్. సార్ నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో సెషన్ అటెండ్ అయ్యాను సార్, అప్పుడే మీరు 10 డేస్ కోర్స్ మీరే తీసుకున్నారు సార్ అప్పుడు. సార్ నిజంగా వ్యక్తిగతంగా నా జీవితంలో నాలో ఏది ఒక డ్రాబ్యాక్స్ ఉన్నో వాటన్నిటిని కూడా మీ సెషన్ అటెండ్ అయిన తర్వాత, మళ్ళీ వీక్లీ ఫాలోఅప్ సెషన్ అటెండ్ అయిన తర్వాత మౌల్డ్ చేసుకుంటూ వస్తున్నా సార్. సార్ ఇంత ముందు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి అనవసరంగా నా అభిప్రాయాలు వెళ్ళబుచ్చడం కానీ లేకపోతే ఆర్గ్యుమెంట్ లో నేను నెగ్గాలనేటువంటి తాపత్రయం బాగా ఉండేది సార్ నాకు. అది నేను మౌల్డ్ చేసుకుని అసలు తాపత్రయం ఎందుకు ఆర్గ్యుమెంట్ లో నెగ్గాలి, విషయాన్ని విషయంలాగా వాస్తవికత వైపు చూసే ప్రయత్నం చేద్దాము. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు రైట్ ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు రైట్ ఉంటుంది. మనం అది కీలకమైన అంశాన్ని టచ్ చేయకోకుండా నేను నెగ్గాలని ఎందుకు ఇంత తాపత్ర పడుతుందని నేను ఆలోచించుకుంటే నాకు నాలో ఉన్న నా డ్రాబ్యాక్స్ నాకు అర్థమైనాయి సార్. వాటి అన్నింటిని సెట్ చేసుకుంటూ ఒక మంచి పాజిటివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కోసం ఈ సెషన్ నాకు చాలా అంటే చాలా ఉపయోగపడింది సార్. వ్యక్తిగతంగా నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మీరు కండక్ట్ చేయాలి సార్, డెఫినెట్లీ ఇవి సొసైటీకి ప్రస్తుతం పరిస్థితులు చాలా అవసరం సార్. సార్ 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 రెండోది నాకు వ్యక్తిగతంగా మీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మన శ్రీనివాస్ గారి గురించి మనం చెప్పేది ఏం లేదు సార్, సార్ బాగా అందరికి టచ్ లో ఉంటూ అంత సర్వీస్ ఇస్తున్నారు. మీరు మీ వాయిస్ విన్నప్పుడు ఎలా ఉందంటే సార్, అది మీరు ప్రత్యక్షంగా మా ముందు కూర్చొని మాతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది సార్. అది ఈ ఫీడ్బ్యాక్ ఇద్దామని చేసిన హరికృష్ణ గారు సార్ చెప్పండి సార్. సార్ ఐఎమ్ ఆడబుల్ సార్ చెప్పండి సార్ ఆడబుల్ చెప్పండి సార్. సార్ నేను యాక్చువల్ బ్యాచులర్ రూమ్స్ ఉంటాను సార్ బయట, అప్పుడు మా ఫ్రెండ్స్ ఏం చేస్తుంటారంటే నైట్ టైం అలా ఫోన్స్ తో మాట్లాడుతూ ఉంటారు సార్. ఫోన్స్ తో మాట్లాడుతుంటే నాకు పీస్ ఆఫ్ సైలెంట్ గా ఉండటం నాకు ఇష్టం సార్. ఎందుకంటున్నా చాలా సార్లు చెప్తుంటే వాళ్ళని మా ఫ్రెండ్స్ గారు మాట్లాడకండి అంటే వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు, నేను ఎక్కువ చాలా సార్లు నేను బయట స్టే చేసేవాడిని, చేసి వాళ్ళు ఫోన్ అయిన తర్వాత లోపలికి వచ్చేవాడిని. ఒక సమయంలో ఏమంటే సార్, వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఆర్గ్యుమెంట్ చేశాను వాళ్ళతో, ఏదేమైనా మీరు మాట్లాడొద్దు బయట బయటకు వెళ్ళి మాట్లాడండి అంటే ఆర్గ్యుమెంట్ చేసేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మాట్లాడమనేసారు. అది నేను చేసింది కరెక్టా లేకపోతే ఏం కరెక్ట్ చేయాల్సి ఉంటుందా? మీకు ఆ రిలేషన్షిప్ కావాలా వద్దా మీ ఫ్రెండ్స్ తో? రిలేషన్ కావాలి సార్. ఓకే, ఆర్ యు ష్యూర్ దట్? yes yes sir. సో ఇప్పుడు పెయిన్ ఉంది కదా, వాళ్ళు మాట్లాడకపోతుంటే పెయిన్ ఉంది కదా లోపల. yes sir. అయితే ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి, లైక్ ఇప్పుడు ఆ రిలేషన్షిప్ కావాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళు మీ ఇంట్రెస్ట్ మీదైతే మీకు సైలెంట్ గా ఉండాలన్నా దానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో మనం చెప్పే విధానం అండి, అదే ఫస్ట్ ఆ రూమ్ లో ఉండాలి అని ఎవరు డిసైడ్ చేశారు, వాళ్ళతో కలిసి ఉండాలని ఎవరు డిసైడ్ చేశారు? అందరూ అనుకున్నాను సార్. అందుకని మీరు కూడా ఉన్నారు కదా దాంట్లో అందరిలో? సో అక్కడ కలిసి ఉండాలి అనేది మీరే డిసైడ్ చేశారు. అయితే కలిసి ఉన్నప్పుడు అవతల వాళ్ళకి నా ప్రయారిటీ ఇది అనేది కమ్యూనికేట్ చేయాలి అనేది కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంది. అయితేనండి ఈ కమ్యూనికేషన్లో ఏంటంటే మీకు ఏమి ఇబ్బంది అవుతుంది, మీకు ఎందుకు అది వాళ్ళు అలా బయటకు వెళ్ళి మాట్లాడాలి, రూమ్ లో డిస్టర్బ్ చేయొద్దు అనేది ఎందుకు అనేది ఉంది చూసారండి, దాని గురించి ఎంత ఎక్స్ప్రెస్ చేసి ఉంటాము, నువ్వు మాట్లాడద్దు ఫోను
దాని గురించి ఎంతసేపు మాట్లాడుంటావు, ఏ టోన్లో మాట్లాడుంటావు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనం అడుగుతుంది ఏంటంటే అండి, సంబంధం సెంటర్ అయినప్పుడు కెన్ వి ఫస్ట్ ఫోకస్ ఆన్ ద రిలేషన్షిప్, సెకండ్ ఏంటంటే ఇవాళ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, నెల రోజుల తర్వాత ఇలానే ఉండాలా, రూమ్లో సిచ్యువేషను మారాలా, 2 నెలల తర్వాత ఎలా ఉండాలి. ఎప్పుడైతే మీకు ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్ అవుతుందండి, ఈ టైంలైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఏం చేస్తామంటే ఇప్పటికిప్పుడే మారిపోవాలి, ఇప్పుడిప్పుడే జరిగిపోవాలి అనే సెంటర్లో పెడతాం కదా, అక్కడ ఈ నెగిటివిటీలోకి ఎక్కువ వెళ్ళిపోతామండి. ఎప్పుడైతే ఓకే నెక్స్ట్ 1 మంత్లో ఈ రూమ్లో ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వాలి, మీ దగ్గర 1 మంత్ ఉందండి ప్రతి వ్యక్తితో మాట్లాడడానికి, ప్రతి వ్యక్తికి మీరు ఎందుకు ఇది ఇంపార్టెంటో కమ్యూనికేట్ చేయడానికి, దానివల్ల మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వాళ్ళు ఎందుకు రూమ్లోనే మాట్లాడాల్సి వస్తుందో వాళ్ళు వినటానికి. ఆ కాన్వర్సేషన్లో మ్యాజిక్ జరుగుతుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, కంక్లూజన్స్ వచ్చేస్తాం ఫస్టే, రే నువ్వు మాట్లాడద్దు నేను మాట్లాడతాను, ఇమ్మీడియట్గా పొజిషన్స్లోకి వెళ్ళిపోతున్నామండి. దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనే స్ట్రెయిన్ అవుతుంది, ఏ మార్పు కావాలో ఆ మార్పు జరగలేదు, రిలేషన్షిప్ పాడైపోయింది. ఇక్కడ ఏమైనా ఇరుక్కుపోయామా అనేది ఒక్కసారి మనం అడగాలండి. 2, ఫీలింగ్ ఎలా ఉంది ఒకళ్ళ పట్ల ఇంకోళ్ళకి, ఫీలింగ్ ఎలా ఉంది, ఈ నెగిటివ్ ఫీలింగ్ ఉందా లేదు ఈ సంబంధంలో, ఈ పాజిటివ్ ఫీలింగ్ ఏదైతే మనం వర్క్షాప్లో మాట్లాడతామో ఆ ఫీలింగ్లో ఏమైనా మిస్ అవుతుందా, ఇక్కడ ఒకసారి చెక్ చేయండి సార్. సో న్యాచురల్గా సొల్యూషన్ వైపు వెళ్ళిపోతుంది కాన్వర్సేషన్. నేను బాధపడుతున్నాను అంటే నేను ఏదన్నా చేయాలి, అది చేయట్లేదు అని అర్థం అండి. అక్కడ ఆ రిలేషన్షిప్ కట్ అయిపోయినాక హ్యాపీగా ఉండొచ్చు కదా మీరు, వాళ్ళు మాట్లాడలేదు మీతో, వై యు ఆర్ ఫీలింగ్ పెయిన్, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి అండి. ఇక్కడ నా బాధ్యత ఏంటి, నా రోల్ ఏంటి, న్యాచురల్గా సొల్యూషన్ విల్ ఎమర్జ్. దేంట్లో కూడా ఈ ఇన్స్టెంట్ కాఫీ కైండ్ ఆఫ్ సొల్యూషన్ చూడొద్దండి. ఈ సంబంధాలు అనేది ఏంటంటే అండి, ఫిల్టర్ కాఫీ లాంటిది, ఇట్ టేక్స్ టైమ్ బట్ చాలా బ్యూటిఫుల్గా వర్క్ అవుతాయి. మనకేంటంటే అన్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే జరిగిపోవాలి, అప్పటికప్పుడే అయిపోవాలి, ఇక్కడ ప్రాబ్లం ఉంటుందండి. ఈ అడ్వకసీ ఎంక్వైరీ అనేది నాకు ఇక జరగదండి ఇన్స్టెంట్ సొల్యూషన్స్లో, ఈ వినటం అనేది అస్సలు ఉండదు. ఎప్పుడైతే రిలేషన్షిప్ సెంటర్గా ఉంటుందో, ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ అసలు ఎందుకు చేస్తున్నారు దాన్ని అర్థం చేసుకోవడానికి సెంటర్లో ఉంటుందో, ఎప్పుడైతే చేంజ్ అనేది, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సెంటర్లో ఉంటుందో, అక్కడ టైం ఉంటుందండి, టైం తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం వర్క్షాప్లో మాట్లాడతాం కదా ఏమని, ఇప్పుడు ఒక వస్తువు, ఒక ఫిజికల్ భౌతిక వస్తువు మీద పనిచేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఎఫర్ట్ పెడితే వెంటనే రిజల్ట్ కనిపించింది కదా, కానీ కాన్షియస్నెస్ మీద ఎఫర్ట్ పెడితే వెంటనే రిజల్ట్ కనిపించదండి. మన పిల్లలతో కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మనం ఎఫర్ట్ పెడుతున్నప్పుడు వెంటనే రిజల్ట్ కనిపించదండి, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ డెఫినెట్లీ ఇట్ రిజల్ట్ విల్ కమ్. ఇప్పుడు మనమైతే మారాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మీరు వర్క్షాప్ అటెండ్ అయ్యారు, ఈ లాస్ట్ జర్నీలో మనం ఇంతకుముందు ఎలా ఉన్నామో ఇవాళ అలా లేం కదండి, అలా అని కంప్లీట్గా మారిపోయినట్లు కాదు కదా, బట్ నిన్నటి కన్నా ఇవాళ బెటర్గానే ఉన్నాం కదా. ఇలా స్మాల్ స్మాల్ చేంజెస్ అండి, మనం కూడా చూసి అప్రిషియేట్ చేస్తూ ఉండాలి అవతల వాళ్ళలో. ఎప్పుడైతే అప్రిసియేషన్ ఉంటుందో స్లోగా స్లోగా మిగిలిన పార్ట్ కూడా క్లియర్ అయిపోతూ ఉంటుందండి. ఇప్పుడు వాడు ఇంతకుముందు లౌడ్గా మాట్లాడే ఉండేవాడు, ఇప్పుడు రూమ్లోనే మాట్లాడుతున్నాడు కానీ చిన్నగా మాట్లాడుతున్నాడు. ఆర్ వి రికగ్నైజింగ్ దాట్, అరే అప్రిషియేటింగ్ దాట్, బట్ స్టిల్ మీ మన ఎఫర్ట్ అయితే ఆన్లోనే ఉండాలి. ఈ సంవాదం ఇంపార్టెంట్ అండి, సంవాదం ఉండాలంటే ఫస్ట్ సంబంధం ఉండాలి. ఎందుకు వినాలి మీరు చెప్పేది అవతల వాడు, మీరు సంబంధంలో పెద్దవాళ్ళు కాబట్టి వినాలా, మీరు తల్లిదండ్రులు కాబట్టి పిల్లలు వినాలా, ఎందుకు వినాలి అవతల వాడు? ఒక్కసారి ఈ క్వశ్చన్ అడిగితే అండి, న్యాచురల్గా మనకే ఆన్సర్ వచ్చేస్తుంది. సెకండ్, వాడు వినేటట్లు నేను చెప్పగలుగుతున్నానా,
లేదు నాకు వచ్చినట్లు నేను చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఈ రెండు క్వశ్చన్ అడుగుతామో అండి, వి విల్ బి ఇన్ వెరీ గుడ్ స్పేస్. వైష్ణవి గారు. థ్యాంక్ యూ సార్. అది మీరు డిజైనింగ్ దీని మీద చెప్పినప్పుడు నేను అది మా డాటర్ మీద చేశాను సార్. అది అయితే సేమ్ మదర్ అండ్ సన్ అదే దానిలాగే నేను మా డాటర్ ఏంటంటే తను బయట స్కూల్ బయట తను ఎప్పుడైనా ఐ మీన్ కొనుక్కొని తింటాను డబ్బులు ఇవ్వంటే నేను ఇచ్చేదాన్ని కాదు, వద్దు బయట తినకూడదు నీకేం కావాలంటే మేము తెచ్చిస్తాము అలా ఇది చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. సో తను ఏమైపోయిందంటే సరే సైలెంట్ అయిపోయింది. నేను ఈ ఆ లిజనింగ్ టెక్నిక్ అది నేను ఒక 1-2 weeks నుంచి దాని నుంచి చేస్తుంటే తను ఇప్పుడు సీక్రెట్స్ ఓపెన్ అయిపోతుంది. అంటే మా ఫ్రెండ్స్ కొన్ని ఇచ్చేవాళ్ళు నాకు, నేను తినేదాన్ని, సారీ అమ్మా నేను చెప్పలేదు, నువ్వు మనీ ఇవ్వలేదు, నేను మా ఫ్రెండ్స్ కొన్ని ఇచ్చేవాళ్ళు, నేను తినేదాన్ని ఇలా అని ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో ఐ రియలైజ్ ఎంత ఇది మిస్టేక్ చేశాను నేను, తనకి అర్థం అయ్యేటట్టు నేను చెప్పలేకపోయాను. సో దాని వల్ల తన అలా సీక్రెట్ దాంట్లో వెళ్ళిపోయింది. సో అది ఇప్పుడు నాకు అర్థమైంది సార్ నాకు అది. సో అది థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకోటి సార్, వన్ థింగ్, నాకు ఈ అడ్వకేసీ అండ్ ఇంక్వైరీ మీద ఇంకొంచెం నాకు క్లారిటీ లేదు సార్, కొంచెం ఎగ్జాంపుల్ తోటి ఏమన్నా సార్ వన్స్ అగైన్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సార్? సేమ్ అదే మీ ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. ఇప్పుడు మీ అమ్మాయి జంక్ ఫుడ్ తినొద్దు, ఇది తినొద్దు అనేది మీరు చెప్తున్నారు కదా, ఇది అడ్వకసీ. ఇది తింటే ఇది నీకు ఆరోగ్యం పాడవుతుందమ్మా, తినకూడదు, ఏది అడిగినా బయట కొనుక్కోవద్దు, నాకు చెప్పు నేను తీసుకొస్తాను, ఇవన్నీ అడ్వకసీ. ఎప్పుడైతే తను డబ్బులు అడిగిందో ఎందుకు అడుగుతున్నావు, నువ్వు ఎందుకు కొనుక్కోవాలనిపిస్తుంది, ఇంట్లో లేదా వస్తువు, ఈ ఎంక్వైరీ అంటే ఎందుకు ఆ అమ్మాయి అడుగుతుంది, అంటే వేర్ అదర్ పర్సన్ ఇస్ కమింగ్ ఫ్రమ్, వై ఈ సేయింగ్ వాట్ ఈ సేయింగ్, దీని గురించి చేయటం ఎంక్వైరీ అండి. మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో దాని గురించి అంతా చెప్పటమే అడ్వకసీ. ఓకే, ఏంటంటే మన అడ్వకసీ పవర్ తో ఉంటుందండి. ఇప్పుడు నేను మదర్ని నేను చెప్పింది వినాలి అని, ఎప్పుడైతే ఆ పవర్ కాకుండా పర్పస్ అనేది, మీరు అమ్మాయి ఆరోగ్యం పట్ల కన్సర్న్ అనేది ఎప్పుడైతే మీ మాటల్లో కనిపిస్తుందో న్యాచురల్ గా వాతావరణం మారిపోతుందండి ఆ సంభాషణ అనేది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో చాలా బ్యూటిఫుల్గా ఎగ్జాంపుల్ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దాట్. ఇది అండి పిల్లలు కాబట్టి ఒక్క తిండి విషయంలోనే ఉంది, యంగ్ వయసు వచ్చేటప్పటికి ఇంకొన్ని విషయాలు అవుతుంది, పెద్దవాళ్ళు అయ్యేపాటికి ఇంకొన్ని విషయాలు అవుతుంది. ఈ ఎప్పుడైతే అండి ఈ ఓపెన్ అప్ అనేది ఉండదో, ఈ ఓపెన్ కాన్వర్సేషన్ ఉండదో అండి, మనిషికి గైడెన్స్ దొరకదండి, సరైన గైడెన్స్ దొరకదు. ఇచ్చేవాళ్ళు ఇద్దామని అనుకుంటారు కానీ యు ఆర్ నాట్ రీచబుల్ టు అదర్. ఇది ఫస్ట్ అండి. మీరు అన్నారు కదా ఫస్ట్ నేను వింటాను అవతల వాళ్ళు చెప్పింది, నేను జడ్జి చేయను. ఎప్పుడైతే అవతల వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారో, నేను మా అమ్మకి ఇది చెప్పినా సరే నన్ను దాన్ని బట్టి నన్ను జడ్జి చేయదు, వెంటనే లెక్చర్లు మొదలు పెట్టదు, ఎందుకు తిన్నావు, ఎందుకు వాళ్ళు కొనిపించింది తీసుకున్నావు. ఎప్పుడైతే మీ లెక్చర్ స్టార్ట్ అవుద్దు అండి వెంటనే క్లోజ్ అయిపోతుంది. మన టెండెన్సీ ఏంటంటే వెంటనే లెక్చర్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ కాన్వర్సేషన్ అనేది ఓపెన్గా ఉంటుందో, ఎప్పుడైతే ఈ పర్పస్ అవతల వాళ్ళకి, ఇప్పుడు మా అమ్మాయికి ఆరోగ్యం, ఇది తింటే ఆరోగ్యం పాడవుతుంది, దాన్ని ఇది సెంటర్గా ఉందనుకోండి, దెన్ మిగిలినవన్నీ ఆటోమేటిక్గా ప్లేస్ అయిపోతాయి. ఇట్ విల్ టేక్ టైమ్ బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సో అదండి ఆ గోల్ని సెంటర్లో పెట్టి అడ్వకసీ ఎంక్వైరీ. క్లియర్ అండి? యా క్లియర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు సార్, ఇప్పుడు లిజనింగ్ గురించి చెప్పారు కదా, అందులో బఫెలో గురించి ఒకసారి చెప్పరా? లిజనింగ్ గురించి లాస్ట్ వీక్ లో మాట్లాడామండి. అవును, అది ఒకసారి శ్రీనివాస్ గారిని కనెక్ట్ అవ్వండి, రికార్డింగ్ షేర్ చేస్తారు. సరే, ఇంకొకటి ఏంటంటే మనం లిజనింగ్ గురించి చెప్పినప్పుడు నా వల్ల ఒక బ్లెండర్ మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ నేను కావాలని కూడా చేయలేదు, కానీ అవతల వాడికి ఎన్నిసార్లు అంటే ఇందాక ఒక ఆయన చెప్పారు కదా రూమ్ గురించి, అదే ఫోన్ గురించి, సేమ్ అదే ప్రాబ్లం నాది కూడా. నా వల్ల ఒక మిస్టేక్ జరిగింది కానీ అందులో నా పాత్ర కొంత ఉందని తెలుసు, కానీ కావాలని చేసినట్టు అవతల వ్యక్తికి తెలియదు.
సో నేను ఎంత అలా ట్రై చేసి అతనికి నేను కావాలని చేయలేదు పోనీ నా వల్ల తప్పైందని నువ్వు భావిస్తుంటే నేను ఐ విల్ సో ఫీల్ బ్యాడ్ అని చెప్పేసి నేను క్షమాపణ చెప్పాలని ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ అతను వినిపించేటనే స్థితిలో అయితే లేడే ఇంచుమించి ఒక 4-3-4 ఇయర్స్ నుంచి కూడా ఇదే ప్రాసెస్ కానీ నేను చెప్పాలని ట్రై చేస్తున్నాను ఏ విధంగా చెప్పాలని ట్రై చేస్తున్నా అతను అన్ని విధాలుగా కూడా అలా వినిపించుకునే స్థితిలో లేడండి దీని నుంచి అంటే ఒక ఆత్మన్యూన్యత భావం అరే మనం తప్పు చేస్తాం ఒక వ్యక్తి మన వల్ల బాధపడ్డాడు సో అతనికి మనం క్షమాపణ చెప్పినా కూడా రియాక్ట్ అవ్వలేకపోతున్నాం అని చెప్పేసి ఒక ఆత్మన్యూన్యత భావం నాలో నెలకొని పడింది కానీ అతను వినిపించుకోవట్లే ఎన్నిసార్లు ట్రై చేసినా దాని నుంచి మనం నేను బయటపడాలంటే ఏం చేయాలండి వర్క్షాప్ అటెండ్ అయ్యారు కదండి మీరు సార్ మీరు వర్క్షాప్ అటెండ్ అయ్యారా అయ్యా సార్ అయ్యా అయ్యారు కదా సరే అయితే అండి ఫస్ట్ ఇది సారీ చెప్పటంగా మీద ఫోకస్ కన్నా ఫస్ట్ ఈ రిలేషన్షిప్ని ఎలా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలో దాని మీద ఫోకస్ పెట్టిందండి మనిషి దగ్గర ఉంటే చెప్పేది వినపడుతుందండి మనిషి దూరంగా ఉన్నారనుకోండి ఏం చెప్పినా వినపడదు ఇప్పుడు ఫిజికల్గా దగ్గర ఉండొచ్చు సైకలాజికల్గా దూరంగా ఉన్నామనుకోండి మనం చెప్తున్నామని మనం అనుకుంటాము కానీ అది రీచ్ అవ్వట్లేదు ఫస్ట్ ఆ రిలేషన్షిప్ ఏదైతే స్పాయిల్ అయిపోయిన రిలేషన్షిప్ని ఎలా బాగు చేసుకోవాలి దాని మీద ఫోకస్ పెట్టిన ఫీలింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ఆఫ్ ఈ గ్రాటిట్యూడ్ ఉంది కదా అది ఎక్స్ప్రెస్ చేయండి వై అదర్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ అది ఎక్స్ప్రెస్ చేయండి సంబంధాన్ని ఫస్ట్ రీస్టోర్ చేస్తే కమ్యూనికేషన్ తర్వాత చేయొచ్చు అండి ఫస్ట్ సంబంధం మీద ఫోకస్ పెట్టండి కానీ ఆ సంబంధాన్ని కూడా అతను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేడండి అసలు వద్దని అనుకుంటున్నాడు మీరు కావాలని అనుకుంటున్నారు కదా మీరు అనుకుంటున్నారు కావాలని కృష్ణ గారు మీరు కావాలని అనుకుంటున్నారా అనుకుంటున్నాను సార్ కానీ అవతల వ్యక్తి వద్దనుకుంటున్నాడు అవతల వ్యక్తి పక్కన పెట్టండి మీరు కావాలని అనుకుంటున్నారా అవును సార్ కొంచెం గట్టిగా అనుకోండి అయిపోతుంది కానీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అబ్దుల్ గారు సార్ ఒక్క నిమిషం అబ్దుల్ సార్ ఒక్క సెకండ్ సార్ అబ్దుల్ లతీఫ్ గారు చెప్పండి హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను మీ సెషన్ అయితే అటెండ్ కాలేదు ఇది ట్రైనింగ్ అయితే అటెండ్ కాలేదు సోంభయ్య అని ఆయనది ఎస్ ఎస్ సో ఇది వీక్లీ రిఫ్రెషర్ కోర్స్ నేను ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను టచ్ విత్ శ్రీనివాస్ గారు ఫస్ట్ సమ్ టైం ఎలాగో తెలిసింది దీని గురించి నాకు జస్ట్ ఇందాక మీరు ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఒక రూమ్ లో ఉన్నప్పుడు ఒకళ్ళకి గాలి కావాలి ఇంకోళ్ళకి గాలికి అవసరం లేదు పొజిషన్ గురించి మాట్లాడుకుంటాము ఇంకో వేరేదేదో చెప్పారు ఐ జస్ట్ లాస్ట్ ఇట్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా లేదండి మన ఆర్గ్యుమెంట్స్ అనేది ఎప్పుడైతే మన పొజిషన్ అంటిపెట్టి కూర్చుంటామో అక్కడ ఆర్గ్యుమెంట్ ఫామ్ అవుతుంది అక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు గాలి కావాలి నా ఫ్రెండ్కి గాలి వద్దు నాకు గాలి కావాలి సో విండో ఓపెన్ చేస్తాను నా ఫ్రెండ్ పేపర్లు వాడు వర్క్ చేసుకుంటున్నాడు వాడు పేపర్లు ఎగిరిపోతాయి విండో క్లోజ్ చేయాలి ఇప్పుడు నేను విండో నాకు ఓపెన్ అవ్వాలి వాడు విండో క్లోజ్ చేయాలి ఇక్కడ ఎప్పుడైతే నా పొజిషన్ని నేను స్టిక్ అయి ఉంటానో అవతల వాడి పొజిషన్ స్టిక్ అయి ఉంటాడో ఇక్కడ ఫైటింగ్ అండి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ డెడ్ లాక్ అండి ఇంకా అక్కడ ఇంకా ఏం లేదు ఆ మనందరం కొట్టుకోవాలి తప్ప ఇక వేరే సొల్యూషన్ లేదు అక్కడ ఎప్పుడైతే అసలు ఎందుకు నీకు డోర్ ఓపెన్ చేయాలి ఇంట్రెస్ట్ ఏంటి నాకు గాలి కావాలి తనకి గాలి వద్దు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ గురించి మాట్లాడతామో అక్కడ చాయిసెస్ బయటకు వస్తాయండి ఆ కాన్వర్సేషన్లో పాసిబిలిటీస్ వస్తుంది ఆ కాన్వర్సేషన్ అనేది ఇంపార్టెంట్ అండి సంబంధంలో ఏంటంటే ఇప్పుడు సంబంధం అనేది స్ట్రెయిన్లోకి వెళ్ళిపోతుంది ఈ పొజిషన్ కూర్చోవటం వల్ల సో అక్కడ మాట్లాడింది ఏంటంటే మన కాన్వర్సేషన్స్లో పొజిషన్ సెంట్రిక్ కాన్వర్సేషన్స్ ఉన్నాయా లేదు ఇంట్రెస్ట్ సెంట్రిక్ కాన్వర్సేషన్ ఉంటుందా ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మన క్లోజెస్ట్ రిలేషన్షిప్స్లో టు స్టార్ట్ విత్ అదండి కాన్సెప్ట్ మాట్లాడండి సార్ సార్ నా పేరు వెంకటేష్ చెప్పండి ఈ మధ్య మా రిలేషన్షిప్ లోనే మాకు మా బంధువులకి ఆయనకి కాస్త డిఫరెన్సెస్ వచ్చాయి ఆ రోజు మాట్లాడుకున్నాం కాస్త వ్యక్తిగతంగానే కాస్త కోపంగా వాళ్ళు మాట్లాడారు నేను మాట్లాడాను కానీ ఆ తర్వాత నెక్స్ట్ డే నేను రిలీజ్ అయిపోయి నాకు సంబంధాలు కావాలి అని దాదాపుగా
పది 15 సార్లు నేనే ఫోన్ చేసి మాట్లాడాను, మామ మనం 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల అనుభవం ఉంది, నువ్వెవరో నాకు తెలుసు, నేనెవరో నీకు తెలుసు, సో ఇలాంటి చిన్న చిన్నవి ఇంతవరకు రాలేదు, 50 సంవత్సరాలు ఇప్పుడు వచ్చాయి, కానీ అవన్నీ నేను మర్చిపోయాను, అందుకే నీకు 10-15 సార్లు ఫోన్ చేశాను, అరే నువ్వు నాకు రెస్పాన్స్ ఇవ్వటం లేదు, నాకైతే నాకు నువ్వు కావాలి, నీ బంధాలు కావాలి, నాకేం వద్దు, ధనాన్ని మీకు ఇచ్చాను, మీ ఇల్లు కూడా కట్టించాను, అన్ని చేశాను, కానీ ఆయన నువ్వు చెప్పడం లేదు, నాకు నీ సంబంధం కావాలి అని అంటే ఆయన నాకు వద్దు అన్నాడు. ఏం చేస్తారు సార్ ఇప్పుడు ఇది పరిస్థితి? లేదండి, అదేంటంటే అండి, దీనికి ఒక హిస్టరీ ఉంది కదా, అసలు ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనడానికి ఒక కారణం ఉంది కదా. అయితే మీరు మీ హోంవర్క్ అండి, ఎందుకంటే మీరు నాకు బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి, మీరు నాకు ఈ సంబంధం కావాలని అనుకుంటున్నారు కాబట్టి, సో మీరు యూ హ్యావ్ టు మేక్ ఏ స్ట్రాటజీ అండి. ఏంటంటే అసలు ఏ కారణాల వల్ల ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఏ కారణాల వల్ల ఈ అవతల వ్యక్తి ఏం బాధపడ్డారు, అంటే ఏంటి ఆ మనిషికి ఎందుకు హర్ట్ అయ్యారు, మనం చేసిన పని ఏంటి, ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలండి. జనరల్గా ఏంటంటే వి మొత్తానికి కంక్లూడ్ చేస్తాం, అలా కాకుండా కొంచెం బ్యాక్ హిస్టరీకి వెళ్ళి యూ నీడ్ టు ట్రాక్ దట్ ఏ విషయం జరిగింది, ఎక్కడ బాధపడ్డారు, ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, ఈ ఈ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను చేశాను సార్, చేసి నేను 15 సార్లు ఫోన్ చేశాను, హి ఇస్ నాట్ రెస్పాండింగ్. ఇప్పుడు కరోనా కదా, కొంచెం ఫోన్ లో ఇలాంటివి నా ఫిక్స్ అవ్వండి. నా జీవితంలో మనకు కావాలనుకున్నా కొన్ని మనకు దగ్గర రానప్పుడు యు హావ్ టు అక్సెప్ట్ ఇట్ కదా అంటూ అనుకుంటున్నాను ఒక దశలో, కాదా? కాదండి, మీ ఆ మనిషి లేకపోయినా దగ్గర ఓకేనా మీకు? ఒకప్పుడు బలీయమైన బంధాలు కావాలనిపించింది, కానీ ఇప్పుడు తగ్గింది సార్, ఆ ఇంటెన్సిటీ తగ్గింది ఇప్పుడు, ఎందుకో తెలియదు, కావాలని బలంగా ఉండింది, ఇప్పుడు తగ్గింది. నా క్వశ్చన్ ఏంటంటే మీకు ఆ రిలేషన్షిప్ నాకు దగ్గర లేకపోయినా ఓకేనా? ఫస్ట్ లేదు కానీ కావాలి అని నా మనసు కోరుకుంటుంది కదా. ఫస్ట్ దాన్ని క్లారిటీ చేద్దామండి, ఎందుకంటే ఈ సంబంధం మీరు మీ హ్యాపీనెస్ కి మీకు ఈ సంబంధం ఇంపార్టెంట్. ఫస్ట్ లెట్స్ ఫిక్స్ దట్ రైట్. ఎప్పుడైతే అక్కడి నుంచి ఆపరేట్ చేస్తామో అండి, ఈ ప్రాబ్లమ్స్ పెద్ద ఎదురయ్యే ప్రాబ్లమ్స్ పెద్దవి కాదండి, ఎందుకంటే మీ ఆబ్జెక్ట్ నుంచి మీరు డ్రైవ్ అవుతున్నారు. అవతల వ్యక్తి బిహేవియర్ అనేది వాళ్ళ అండర్స్టాండింగ్ ని బట్టి ఉంది, మీ బిహేవియర్ అనేది మీ అండర్స్టాండింగ్ ని బట్టి ఉంది. ఎప్పుడైతే నా క్లారిటీ ఉంటుందో, నాకు ఈ రిలేషన్షిప్ ఇంపార్టెంట్, నెక్స్ట్ ఏంటంటే అవతల వ్యక్తికి ఇది ఎలా అర్థం చేయించాలి, నువ్వు నా లైఫ్లో నాకు ఇంపార్టెంట్ అనేది అర్థం చేయించాలండి. ఈ అర్థం చేయించే ప్రక్రియలో మనం ఎలాంటి పనులు చేస్తున్నాం, ఈ ఫోన్ కాల్స్ ఎస్ అండి కొన్ని స్టార్ట్ విత్ ఓకే, బట్ అవతల వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారు కదా, మీరు చెప్పేది వినకుండా వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారు కదా. మోస్ట్ ఏంటంటే ఫేస్ టు ఫేస్ అండి, కరోనా కొంచెం తగ్గినాక యూ నీడ్ టు సిట్ విత్ హిమ్. దానికి ఎలా చేయాలి, రెండు ఎందుకు ఆ ఏ విషయంలో హర్ట్ అయ్యారు, ఆ విషయంలో స్పెసిఫిక్ కాన్వర్సేషన్ ఇంపార్టెంట్ అండి. ఏ విషయంలో కొంచెం పట్టు విడుపులు అంటాం కదా, ఆ పట్టు విడుపుల్లో ఎక్కడ ఐ కెన్ లీవ్ ఇట్ సంథింగ్, అది ఇంపార్టెంట్. రెండోదండి ఫీలింగ్ అండి, ఈ ఫీలింగ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ అనేది ఇంటాక్ట్గా ఉంటుందో, అప్పుడు ఈ కాన్వర్సేషన్లో అగ్రెషన్ ఉండదండి. ఒకవేళ అవతల వల్ల ఒక ఎంత మాట్లాడినా సరే, ఈ క్షమించటము అకామిడేట్ చేయటం ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఈ కాన్వర్సేషన్ ఒక రెండు అటెంప్ట్స్ జరుగుతాయండి, నేను వెంటనే మారిపోద్దు అంటలేదు, మీకు ఎక్కడ ఓపెనింగ్స్ దొరుకుతాయి, అంటే మెత్తబడతారంటారు కదా, అది అలాంటివి జరుగుతాయి. కాస్త సమయం పడుతుంది, కొంత టైం పడుతుందండి, బట్ మీ వైపు నుంచి మీరు క్లియర్ గా ఉంటే ఇంపార్టెంట్. నేను క్లియర్ గా ఉన్నాను సార్. అప్పుడు ఏంటంటే మన మనసులో పెయిన్ ఉండదండి. రైట్ రైట్. మన మనసులో పెయిన్ ఎందుకు వస్తుందంటే మనం కూడా అక్కడే మళ్ళీ వెళ్ళిపోతాం, ఇంకెందుకులే అవతలవాడు వింటలేదు, నాకు అవసరం లేదని, నాకు సంబంధం కావాలి కానీ నేను మైండ్కి ఏమంటే ఆయనకి వదిలేద్దాం అన్నట్లు అనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ శివశంకర్ గారు, చాలా క్లారిటీ. థ్యాంక్ యూ శివగారు సార్.
అదే ఒకసారి వాట్సాప్ గురించి మీరు అప్డేట్ చెప్పండి, ఎవరైనా ఉంటే మెసేజ్ పెట్టండి, మళ్ళీ లీవ్ అయిపోతుంది సార్. ఇది ఈ గ్రూప్ ఏంటంటే కొత్త వాళ్ళకి కాదండి, అందరికి. మనకి ఎవరైతే వర్క్షాప్ అటెండ్ అయ్యారో కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది, కానీ లైఫ్లోకి రావట్లేదు. లైఫ్లో ఇంప్లిమెంటేషన్ సెంట్రిక్గా ఈ గ్రూప్ అండి. ఎవరైతే అటెండ్ అయ్యారు, ఎవరైతే దీన్ని రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారో అందరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మిగిలిన మీరు అన్ని గ్రూప్స్ నుంచి బయటకు వచ్చేసినా పర్లేదు, ఆ ఒక్క గ్రూప్లో ఉండండి ఎందుకంటే ఇంకా స్లోగా మేము వీక్లీ కమ్యూనికేషన్ గురించి దాని ఒక్క దాంట్లోనే పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరైతే వర్క్షాప్ అటెండ్ అవ్వలేదో వాళ్ళు అటెండ్ అయినప్పుడు కొంచెం కష్టం అవుతుంది, అంటే కాంటెక్స్ట్ ఉండలేదు కదా. సో అందరికీ రిక్వెస్ట్ అండి, అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. శ్రీని గారు ఒకసారి మీరు మళ్ళీ పేస్ట్ చేయండి ఆ లింక్ని. ఎవరైతే రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ ఒక్క గ్రూప్లో ఉండండి, ఇంపార్టెంట్ సార్. ఆల్రెడీ 8:30 అయిందండి, ఏమైనా 1 or 2 క్విక్ క్వశ్చన్స్ ఐ విల్ టేక్. శ్రీనివాస్ గారు, నేను గ్రూప్లో లేను, నాకు పర్సనల్గా వస్తున్నాయి, దయచేసి గ్రూప్లో యాడ్ చేయగలరు. నేను నంబర్ పెడతాను చాట్లో, నాకు వాట్సాప్ లో పెట్టండి సార్. నాకు అంటే ఇక్కడ పెట్టిన మిస్ అయిపోతాం సార్, అంటే ఎవరు మాట్లాడుతున్నారు. వాట్సాప్ లోనే పెడుతున్నాను సార్. సార్ ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ క్వశ్చన్స్, క్లారిఫికేషన్స్, రిఫ్లెక్షన్స్? సతీష్ గారు చెప్పండి సార్, అన్మ్యూట్ చేయండి. సార్ నమస్తే. శివ గారు చాలా చక్కగా చెప్పారు సార్, ఎక్సలెంట్ గా విశ్లేషణ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అందాక సార్ చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా, సో అప్పుడు అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు అతనితోనే మనము అది డీప్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టు మూలాలు కొనుక్కొని చెయ్యాలా, లేదంటే థర్డ్ పర్సన్ అక్కడ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుందా సార్? మన వల్ల అవ్వట్లేదంటే థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకోవాలి. అంటే అదే మనం ఎంత చెప్పినా అవతల వాళ్ళు అర్థం చేసుకుని వినట్లేనప్పుడు డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి కూడా థర్డ్ పర్సన్ ద్వారా కూడా మనం అప్రోచ్ అవ్వచ్చా? ఇద్దరికి అంతే క్లోజ్ గా ఉండాలండి. ఓన్లీ కాస్ట్ ఏంటంటే ఆ థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఇద్దరికి అంతే క్లోజ్ గా ఉన్న పర్సన్ బెటర్, ఎందుకంటే థర్డ్ పర్సన్ వల్ల గ్యాప్ పెరగకూడదు. ఓకే, ఓన్లీ అదొక కాస్ట్ అండి. సో అర్థమవుతుంది కదా. రెండోది ఏంటంటే కొన్ని విషయాలు నేను వెళ్ళి చేతులు పట్టుకోవాలా కాలు పట్టుకోవాలా అనుకుని తప్పు జరిగిపోయి ఉంటాయి కదండి. అవును సార్, అవును. అవి థర్డ్ పర్సన్ ముందు చేయలేము. అవును, కొన్ని ఆ నాలుగు గోళ్ల మధ్య జరిగితే బాగుంటుంది. అలాంటి విషయాలు ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళకపోవటం బెటర్. లేదు అది మిస్అండర్స్టాండింగ్స్, కొన్ని లైక్ తప్పు ఏం లేదు అయినా తప్పుగా అర్థం చేసుకున్నాం, ఇలాంటి వాటిలో ఏంటంటే థర్డ్ పర్సన్ బెటర్. ఎందుకంటే నేను చెప్పేది ఎటు అవతల వింటలేదు, సో థర్డ్ పర్సన్ ద్వారా కొంచెం ఓపెనింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు అవతల వ్యక్తి కనీసం మాట్లాడాలని అనుకోవట్లేదు అనుకోండి, మనం ఎలా చెప్తాం, ఏం చెప్పలేం కదా. సో థర్డ్ పర్సన్ ఏంటంటే కనీసం మన ఇద్దరం ఒకసారి కూర్చునే విధంగా హెల్ప్ చేసే థర్డ్ పర్సన్ కావాలి అప్పుడు. ఓకే ఓకే. ఇదేంటంటే అండి, జనరలైజ్ చేయలేము ఇలాంటివి. ఆ సందర్భంలో ఏది ఉచిత అనుచిత అనేది మనమే డిస్క్రిప్షన్ వదిలేయాలి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సీతారాం రాజు గారు చెప్పండి సార్. నమస్తే సార్. క్లాస్ అనేది వింటున్నాను. అయితే నేను ఒక సమస్య అనే దానికన్నా నేను ఒకదొక స్టక్ అయ్యాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏంటంటే పే రిలేషన్ దగ్గర నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఎవరైనా నా మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు అన్నప్పుడు నేను అక్కడ అంటే నా స్వేచ్ఛ నేను కోల్పోతున్నాను వారి వల్ల అనేటువంటి ఒక ఇది వస్తుంది. దానివల్ల నేను వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. అంటే మరి ఫ్రెండ్స్ కావచ్చు లేదా పేరెంట్స్ కావచ్చు, ఏ రిలేషన్ అయినా సరే మరి ఎక్కువ డిపెండ్ అయిపోతున్నప్పుడు ఆ డిపెండెన్స్ అనేది వారు వారు నిర్ణయాలు వాళ్ళు తీసుకునే విధంగా వారు ఉండాలి. నేను వారి మీద డిపెండ్ అవ్వకూడదు, వారు నా మీద డిపెండ్ అవ్వకూడదు అనేటువంటి ఒక ఇది వచ్చి అక్కడ వచ్చేసాక చిన్న క్లాసెస్ వస్తాయి అన్నమాట. ఒకసారి వాళ్ళని నేను అవాయిడ్ చేయటం అటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని ఏమైనా వివరించగలుగుతారా? నేను అక్కడ స్టక్ అయ్యానేమో అనిపిస్తుంది నాకు. అవునండి, లైక్ మీరు ఆబ్జెక్టివ్ అయితే చాలా గొప్ప ఆబ్జెక్టివ్ అండి, కానీ మెథడ్ ఏ మెథడ్ ఫాలో అవుతున్నారో ఆ రెండు మ్యాచింగ్ అవుతుందో ఒకసారి చూడండి. ఏంటంటే అండి, ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని పెంచగలిగితే వాళ్ళు మీ డిపెండెన్సీ తగ్గుతుంది, అంతే కదా.
ఎదుటి వాళ్ళ సామర్థ్యము పెంచకుండా మీ మీద డిపెండెన్సీ అనేది ఉంటుంది, వాళ్ళు పెంచేంత వరకు మీ మీద డిపెండెన్సీ ఉంటుంది. అయితే మీరు వాళ్ళని అవాయిడ్ చేస్తే వాళ్ళ సామర్థ్యం పెరుగుతుందా? మీరు ఎదుటి వాళ్ళని అవాయిడ్ చేస్తే వాళ్ళ సామర్థ్యం పెరుగుతుందా, లేదు వాళ్ళతో ఉండి వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ కాంపిటెన్స్ పెరిగే విధంగా చేయటం వల్ల ఈ డిపెండెన్సీ తగ్గుతుందా? అంటే ఒక్కొక్కసారి అవాయిడ్ చేయటంలోనే వాళ్ళ సామర్థ్యం పెరిగేలా కనిపిస్తుందండి. చూసా అనమాట, అంటే విపరీతంగా, అంటే లేక లేకపోతున్న సంతానం వల్ల విపరీతంగా వ్యామోహం అనేది ఉండటం అనేది నేను గమనించిన తర్వాత, నేను ఇండివిజువల్ గా ఆలోచన విధానం కావచ్చు, నా లైఫ్ స్టైల్ కావచ్చు, నేను నడిచే విధానం కావచ్చు, ఆలోచించుకున్నప్పుడు వారు ఎక్కువ డిపెండ్ అవటం, అంటే అందర్ గోల్ ఒకటే అక్కడ కంటిన్యూ హ్యాపీనెస్ వైపే వెళ్ళటం అనేది. కానీ ఒక పర్టికులర్ ఒక మనిషి దగ్గర స్టక్ అయిపోకూడదు. వారు నేను కొడుకు అనే దగ్గర వాళ్ళు స్టక్ అయిపోయారు వాళ్ళు. సో దానికి చెప్పి చూద్దాం అనే దానికి ఎన్ని విధాలు చెప్పినప్పటికి కూడా వారు దాంట్లో బయటకు రావడంతో అవాయిడ్ చేయటం అనేది నాకు అనిపించింది. సో దాంతో వారి సామర్థ్యం పెరగలేదు, తగ్గలేదు, కానీ అక్కడ మరి నేను దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి అప్పుడప్పుడు కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ప్రయత్నం చేశాను, మామూలుగా మంచిగా మాట్లాడటం అన్నీ ఉంటాయి, వాళ్ళకి కావాల్సినవి చూడటము. కానీ కేవలం ఒక పర్సన్ దగ్గర అలా స్టక్ అయిపోవటం అనేది కరెక్ట్ కాదు కదా. అది అనేది అనిపించినప్పుడు ఏమవుతుందంటే అవాయిడ్ చేయడానికి, కొంచెం అవాయిడ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా నాకు ఏం లేదు అక్కడ. కానీ అదేంటంటే సపోర్ట్ ఇవ్వకపోవటము, అవాయిడ్ చేయటము, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే ఓకే, వాట్ యు వాంట్ టు ప్రిఫర్ యు చూస్ ఇట్. ఎందుకంటే సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, అదే ప్రాబ్లం. కావాల్సినటువంటి అవసరాల వరకు నేను చేయగలుగుతాను, సపోర్ట్ చేయగలుగుతాను. అవాయిడ్ చేయటం అనేసరికి ఇప్పుడు ఓకే, ప్రతి విషయాన్ని షేర్ చేసుకుని వాళ్ళకి అనుగుణంగా నేను ఉండటము, లేకపోతే వారు ఇలా ఉండాలి, లేకపోతే ఇలా చేయాలనే దాంట్లో వాటిని అవాయిడ్ చేయటం అనేది జరుగుతుంది. సో నేను కరెక్ట్ అనుకోవట్లేదు, ఎక్కడో నేను ఎక్కడో చిన్న మిస్ అవుతున్నాను అనిపిస్తుంది అన్నమాట. ప్రొఫెసర్ ప్రదీప్ గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారండి దీనికి, జస్ట్ ఆలోచించండి, ఇది జస్ట్ ఫర్ థింకింగ్. ఏంటంటే అండి, ఒక రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మన పిల్లలతో ఎప్పుడైతే మనం క్రాస్ చేస్తామో, లేదా మన సంబంధికులు ఎవరికైతే, నెక్స్ట్ టైం నుంచి నేను బయట వెళ్ళాలి జరిగింది. ఒక్క నిమిషం అండి, సో ఎప్పుడైతే రోడ్డు క్రాస్ చేస్తామా అండి, స్టేజ్ వన్ ఏంటంటే అవతల వాళ్ళకి రోడ్డు క్రాస్ చేయడం తెలియదు. సో ఆ టైంలో నేను వాటి చేయి పట్టుకోవాలి, ఎందుకంటే వెహికల్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఇట్స్ ఎ బిగ్ రోడ్, ఇక్కడ నుంచి అటు పక్క వెళ్ళడానికి చాలా సామర్థ్యం కావాలి. అయితే తర్వాత వాడు కూడా రోడ్డు క్రాస్ చేయడం నేర్చుకోవాలి. ఏంటి అప్పుడేంటి వాడికి కమ్యూనికేషన్ ఏంటి, నాన్న నేను నీ పక్కన ఉన్నాను, నీకు కావాల్సి వస్తే నా చేయి పట్టుకో, బట్ నా చెయ్యి నీకు అవైలబుల్గా ఉంది, బట్ ఇద్దరం కలిసి రోడ్డు దాటుదాం. తర్వాత వాడు రోడ్డు దాటుతున్నాడు, నేను చూస్తున్నాను, బట్ నేను పక్కన లేను, నేను చూస్తున్నాను. ఫోర్త్ స్టేజ్ నేను చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడికి రోడ్డు దాటుతాం వచ్చేసింది. ఇట్లా నాలుగు ఈ స్టేజెస్ ఉంటాయి కదండి, ఏ స్టేజ్లో ఆ హ్యాండ్ వదిలేసేయాలి, ఏ స్టేజ్లో మనం చూడాల్సిన అవసరం లేదు, ఇది యాజ్ అడల్ట్గా, యాజ్ ఎ పెద్దవాళ్ళుగా మీరు నిర్ణయించుకోవాలండి. మనం ఏంటంటే ఎక్స్ట్రీంలోకి వెళ్ళిపోతాం. ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే వాడు ఎప్పుడు చేపట్టుకునే ఉంటాం, అమ్మో ఏమైపోద్దు అని. ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే అసలు నేను పట్టించుకొని వదిలేస్తాం. వదిలేస్తే నష్టం లేదండి, కానీ పర్యవసానం కాన్సిక్వెన్సెస్కి మీరు బాధ్యులు. నేను ఏదొచ్చినా ఓకే, దెన్ నో ప్రాబ్లం, లేదు నాకు మళ్ళీ బాధపడతాను, మళ్ళీ కాన్సిక్వెన్స్ అన్నప్పుడు యు నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండి. ఈ ఫస్ట్ ఈ హోల్ చేయటం కూడా అక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ లేదండి, అక్కడ ఇందాక సార్ అంటే మోహమైనది. ఆ హ్యాండ్ అదే ఆ సినిమాలో డైలాగ్ ఉంది కదా, అంతా మీరే చేశారు, నా చేతులు మీ చేతుల్లోనే, అలాంటి డైలాగ్ వస్తుంది.
ఇంకొకటి ఎక్స్ట్రీమ్ ఏంటంటే అసలు నేను పట్టించుకోను. ఈ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం మాట్లాడే వర్క్షాప్లో ఫోర్త్ డే ఫిఫ్త్ డే మాట్లాడతాం కదా, కేర్ అండ్ గైడెన్స్. ఈ గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గైడెన్స్కి సబ్స్టిట్యూషన్ ఏం లేదండి. ఈ వదిలేయటం అనేది విత్ గైడెన్స్తో ఉందా వితౌట్ గైడెన్స్ ఉందా అది మీరు ఒకసారి వెరిఫై చేస్తే సరిపోతుందండి. ఐ విల్ స్టాప్ అండి. ఇక రాజు గారు మీ క్వశ్చన్ క్వశ్చన్ అడుగుతా అన్నారు, టేక్ దాట్. సార్ రాజు కార్మూర్ గారు, శివ గారు, అలాగే ఒకసారి ఈ ప్రదీప్ సార్ చేసిన గురించి అనౌన్స్మెంట్. ఎస్, నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అండి కెరియర్ ఎవరైతే స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఈ కరోనా టైంలో అసలు ఏంటి ఇది, మనకి ఒక శాపమా లేకపోతే ఇది ఒక ఆపర్చునిటీయా, దేంటి మన కెరియర్ని ఎలా చూడాలి, స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా చూడాలి, వీటి పట్ల ఎవరైతే పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి ఇద్దరికీ ఉపయోగపడే సెషన్ అండి. ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ గారు తీసుకుంటారు, ప్లీజ్ మీ సర్కిల్స్లో కూడా స్ప్రెడ్ చేయండి. అండ్ అది ఓపెన్ సెషన్ అండి, ఎంతమంది అయినా అటెండ్ అవ్వచ్చు యూట్యూబ్ లింక్ ద్వారా. మీరు ఎస్పెషల్గా మీరు మీకు మీ ఫ్యామిలీస్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. రాజు గారు ఉన్నారండి, ఓకే. సో శ్రీనివాస్ గారు, దెన్ సే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ యువర్ కమిటెడ్ పార్టిసిపేషన్. సీ యూ నెక్స్ట్ వీక్ విత్ అనదర్ టాపిక్. అందరూ కూడా ఈ ప్రాక్టీస్ చేయండి, లిజనింగ్ అడ్వొకసీ ఎంక్వైరీ. ఎంత టైము నేను అడ్వకేట్ చేస్తున్నాను, ఎంత టైము ఎంక్వైరీ చేయడానికి, అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి,